స్తోత్రం 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 స్తోత్రం. వచ్చుచున్న ప్రయాణ మార్గాలలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలను ప్రభు క్షేమకరంగా సకాలానికి మన మధ్యకు నడిపించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పాటల ద్వారా వాద్యముల ద్వారా యేసయ్య నామానికి మాత్రమే మహిమ కలుగునట్లు పాడువారికి విశేషమైన చక్కటి కంఠస్వరాలను, వాద్యములు వాయించేవారికి తన కృపను సంయోచితమైనటువంటి జ్ఞానాన్ని ప్రభు దయచేలాగిన స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సౌండ్ సిస్టంపై తన అమూల్యమైన రక్తాన్ని ప్రోక్షింపజేసి ఆపరేట్ చేయుచున్న సహోదరులకు విశేషమైనటువంటి కృపను దయచేలాగిన స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. లక్షల కొలది ప్రజలు ఆధ్యాత్మికమైన పునరుద్ధానపు దీవెనలు పొందుకునున్నట్లుగా అందరికీ చేరువేతలో అందించే కార్యక్రమం ఈ ప్రత్యక్ష ప్రసారాలను మరి కార్యక్రమాలను చూస్తూ ఈ వర్క్లో పాలిభాగస్థులు అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి విశేషమైన కృపచూపులాగిన స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎందరైతే లైవ్లో ఈ పునరుద్ధాన ఆరాధన ప్రారంభపు ప్రార్థనలోనే ఏకీభవించారో, ఏకీభవిస్తూ ప్రార్థనలో మరి గడుపుతూ ఉన్నారో, అట్టి వారందరికీ విశేషమైనటువంటి హృదయము ఉల్లసించినట్లుగా అద్భుతాలను పరిశుద్ధాత్మదేవుడు జరిగించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆత్మారాధనలో పరిశుద్ధాత్మదేవుడు ఓ ప్రత్యేకమైన బలమైన ఘనమైన అభిషేకముతో నింపునట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తన దాసులను ప్రియులను ప్రభు బలపరచి ఈ సంవత్సరాంతపు ముగింపు పునరుద్ధానపు దినాన్న సంఘానికి, అలాగే లైవ్లో వీక్షిస్తున్న ప్రజలకు కావలసినటువంటి మేల్కొల్పు కలిగే శుభ వర్తమానాలను దైవజనుని నోట పరిశుద్ధాత్ముడు దయచేలాగిన స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఆరాధనను ఆశీర్వాదకరంగా జరిగించులాగిన ఎందరైతే మరి సహకరిస్తూ పరిచర్య చేస్తూ ఉన్నారో వారందరినీ ప్రభు ఆశీర్వదించులాగిన స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. భూతలంపై జరుగుతున్నటువంటి, సార్వత్రిక సంఘాలలో జరుగుతున్నటువంటి పునరుద్ధాన ఆరాధనలన్నింటినీ ప్రభు దీవెనకరంగా జరిగించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 స్తోత్రం. ఈ సంవత్సరపు చివరి రోజు, ఈ పునరుద్ధానపు దినాన ఈరోజు రాత్రి 9 గంటలకు మరి ప్రారంభించబడుతున్నటువంటి నూతన సంవత్సరపు ఆరాధనను ప్రభు అన్ని హంగులలో అన్ని కార్యక్రమాలను సంపూర్తి చేసుకుని ప్రభువే బాధ్యత వహించి ఆశీర్వాదకరంగా జరిగించులాగిన స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన హోసన మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి సంఘాలలో జరిగే పునరుద్ధాన ఆరాధనలను, నూతన సంవత్సర ఆరాధనలను దీవెనకరంగా జరిగించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కుమారుడైన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్ముడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్ర. ఈ పునరుద్ధాన ఆరాధనను ప్రారంభపు ప్రార్థన మొదలుకుని
ముగింపు ఆశీర్వాదం వరకు ప్రభువే భారమెత్తి జరిగించులాగిన త్రియేకనాథునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీ ఉన్నతమైన ఘనమైన గొప్ప నామానికే స్తోత్రాలయ్యా. స్తోత్రములు మీ ఉన్నతమైనటువంటి మహాకనికరం కలిగిన వెలకట్టలేని బాహుళ్యమైనటువంటి నీ కృపను కీర్తించేదానికి ఈ సంవత్సరపు చివరి పునరుద్ధానపు దినాన్న ఈ విధంగా మమ్మలను సమకూర్చుచున్న విధానాలకే స్తోత్రాలయ్యా. స్తోత్రములు. ఎంతైనా మీరు మా జీవితాలకు సరిపోయిన దేవుడవైనందులకు స్తోత్రాలయ్యా. స్తోత్రములు. మీ అమూల్యమైనటువంటి వాగ్దానములు కేవలం అక్షరార్థానుసారంగా కాక మా జీవితాలలో క్రియారూపకం దాల్చి అద్భుతమైనటువంటి క్షేమం అనుభవించినట్లుగా ఈ సంవత్సరం అంతయు మీరు నడిపించారు, అందులకు స్తోత్రాలయ్యా. స్తోత్రం. ఈ సంవత్సర ప్రారంభం నీ సన్నిధిలో ఈ విధంగా గడిపాం, అందులకు స్తోత్రం. ఈ సంవత్సరపు చివరి రోజు నీ సన్నిధిలో నీ మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ పునరుద్ధాన ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుచుండగా మేము చెల్లించిన స్తుతులపై సింహాసన సీనులగుటకు పరమను విడిచి భూమికి మా మధ్యకు దిగి వచ్చిన కృప కలిగిన యేసు నీకే స్తోత్రాలయ్యా. నిశ్చయముగా ఈ స్థలములో మీరు మా మధ్యలోనికి దిగి వచ్చినందులకే స్తోత్రాలు చెల్లించుచున్నాం. సొంతర కాలం పాటు జరిగినటువంటి 52 పునరుద్ధాన ఆరాధనలను మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు, అందులకు స్తోత్రం. నిలవబడిన ప్రతి దైవజనులను మీరు బలపరిచినందులకే స్తోత్రం. ప్రత్యేకించి మీరు మాకు ఇచ్చినటువంటి దైవజనులను కృపతో బ్రోచి నడిపించారు, అందులకే స్తోత్రాలయ్యా. 12 నెలలకు కావలసిన 12 ఆశీర్వాద వాగ్దాన ఫలముల సందేశాలను మీరు మాకు దయచేశారు, అందులకే స్తోత్రాలయ్యా. ఈ సంవత్సరపు చివరి ఈ పునరుద్ధానపు దినాన మా జీవితాలకు దిద్దుబాటు, అలాగే నూతన సంవత్సరానికి కావలసిన సిద్ధపాటుతో కలిగిన సంసిద్ధతతో కూడినటువంటి చక్కటి సవిస్తారము కలిగినటువంటి ప్రభువ చక్కటి వర్తమానాలను దైవజనుని ద్వారా ఈ పునరుద్ధాన ఆరాధనలో మాతో మాట్లాడమని ప్రార్థన చేయుచున్నా. యేసయ్యా, మీకే స్తోత్రాలు చెల్లించుచున్నాం. యేసయ్యా, మీకే స్తోత్రాలు చెల్లించుచున్నాం. ఎందరో భక్తులు ప్రభువ కదిలే కాలగర్భంలో కనుమరుగైపోయి ఉండగా కారణ జన్ముడైనటువంటి యేసు కేవలం ఈ మహా ఉచితమైనటువంటి కృప ద్వారా ఈ పునరుద్ధానపు పగటి పూట నిన్ను స్తుతించినట్లుగా ఆరాధించినట్లుగా సజీవులు సజీవులే కదా నేను మహిమపరచేది ఆ ఉన్నతమైనటువంటి భాగ్యత అత్యల్పులమైన మాకు మీరు దయచేశారు, అందులకే స్తోత్రాలయ్యా. స్తోత్రాలు చెల్లించుచున్నాం. ఈ పునరుద్ధాన ఆరాధనలో జరిగే ప్రతి కార్యక్రమం సవ్యంగా సజావుగా దీవెనకరంగా కేవలం నీ నామానికి మాత్రమే మహిమ కలుగునట్లుగా శత్రువుగ సాతానుగాడికి సిగ్గు కలగాలి. పునరుద్ధాన ఆరాధనలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరి హృదయాలు ఉల్లాసముతో నింపబడాలి. ఆ విధంగా మీరే కార్యాలు జరిగించమని ప్రార్థన చేయించున్నాం. యేసయ్యా, నీకే స్తోత్రం. దూరాన సమీపాన ఎందరో ప్రభా ప్రత్యక్షంగా ప్రార్థనా మందిరంలోనికి చేరి నిన్ను స్తుతించలేక ప్రభా హోసనా మినిస్ట్రీస్ అఫీషియల్ కార్యక్రమాలను ప్రభా యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉండగా అట్టి వారి కొరకు ప్రార్థన చేయించున్నా. గడిచిన పునరుద్ధాన ఆరాధనల కంటే ఈ సంవత్సర చివరిలో ఈ పునరుద్ధాన ఆరాధనలో అట్టి వారి జీవితాలలో అద్భుతాలను జరిగించండి అయ్యా. మీకు స్తోత్రం ప్రభా. ఈ పునరుద్ధాన ఆరాధన అలాగే రాత్రికి జరిగే ప్రభా వాచ్ నైట్ సర్వీస్ కార్యక్రమాలను నిరవధికంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభా ప్రయాసపడుతున్న బిడ్డలందరిపైన మీ కృప కుమ్మరింప చేయమని ప్రార్థన చేయుచున్నా. ఈ కార్యక్రమాల ద్వారా లక్షల కొలది ప్రజలు ప్రభా క్షేమాన్ని పొందాలి స్వామి. వేల కొలది ప్రజల రక్షణ పొందాలయ్యా. నీకే స్తోత్రాలు చెల్లించుచున్నా. మీ నామానికి మాత్రమే మహిమను ప్రభా ఆరోపించు చున్నా. ప్రభా ఈ పునరుద్ధాన ఆరాధన సర్వశక్తి కలిగినటువంటి యేసు మీరు ఆద్యంతము తోడే దీవెనకరంగా జరిగించి మహిమను పొందుకునండి. ముగింపుల దైవజనుని ద్వారా ఎందరైతే తలలపై చేతులుంచి ప్రార్థన చేయించుకున్నారో ప్రభా సొంతర కాలంలో జరగని విడుదల ప్రభా ఈ పునరుద్ధాన ఆరాధనలో ప్రభా దైవజనులు ప్రార్థన చేయించు ఉండగానే అట్టి వారికి విడుదల కలగాలి స్వామి. అటు ఘనమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేయించు. అటు అద్భుతాలు
కార్యాలు జరిగించమని ప్రార్థన చేయుచున్నా, అటు ఘనమైన కార్యాలు జరిగించమని ప్రార్థన చేయుచున్నా. మీరే సహాయం చేయండి అయ్యా, మీకు స్తోత్ర. ఈ పునరుద్ధాన పారాధనను మీరే భారం వహించి జరిగించి మహిమను పొందుకునమని నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. చక్కగా కూర్చుందాం. హోసన్నానంద కీర్తనల పాటల పుస్తకంలో నుంచి పాటలు పాడుతూ ఉండగా మీరంతా కలిసి, అలాగే లైవ్లో ఈ కార్యక్రమాల్లో చూస్తున్న వారు మాతో ఏకీభవించి పాడుతూ చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. Praise the Lord. Hallelujah. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, చప్పట్లు కొడుతూ దేవుడు నామాన్ని మహిమపరుస్తాం. పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఎన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా.
చేయి విడువక నడిపి
చెను నా కృప నిన్ను విడువదని నా కృపయే మనోనేత్రము వెలిగించినందున Christ, my.
క్రీస్తులో నీ ప్రేమే నను ఆదరించెను సమయోచితమైన నీ కృపయేనను దాచికాపాడెను నీ కృపయే దాచికాపాడెను పాడెను నీ కృపయే దాచికా పాడెను ప్రేమే నను
Praise the Lord. Hallelujah. Hallelujah. చేతులతో బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఆనంద కీర్తనల పాటల పుస్తకంలో నుంచి సజీవుడైన యేసయ్య అనే పాట పాడుకొని యేసయ్య నామాన్ని స్తుతించి మహిమపరుద్దాం. హల్లెలూయా. సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో
పరిశుద్ధ నిండే ఆనంద ధ్వనులతో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిండే ఆనంద ధ్వనులతో సజీవుడవైనా యేసయ్యా
Oh,
పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరచాం. అలాగే తలలు వంచి కళ్ళు మూసినట్లయితే దేవుని వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్యా, స్తోత్రం 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 నాయనా తండ్రి. సంవత్సరం చివరిలో అయ్యా, చివరి ఆదివారం ఆరాధనకి వచ్చినాం తండ్రి యేసయ్యా, స్తోత్రం 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 నాయన. కొత్త సంవత్సరంలో ప్రవేశించక ముందు తండ్రి సన్నిధిలో వచ్చిన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి తండ్రి చెప్పండి తండ్రి యేసయ్యా, స్తోత్రం స్తోత్రం. నూతనమైన కృపను గ్రహించండి. పాటల ద్వారా మీరు మైపొందినందుకై స్తోత్రం స్తోత్రం తండ్రి. ఇప్పుడు తండ్రి మీ దాసులు మీ పక్షాన్ని నిలబడి తండ్రి మీరు మాతో మాట్లాడినే ఉంటుండగా తండ్రి వాక్యానుసారంగా తండ్రి మీరు మాతో మాట్లాడిన తండ్రి స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా, మీ వాక్యం చుంటే తేనె దారుల కంటే మధురమైంది కనుక మీ మధురమైన మీ మాటలు అనుగ్రహించి తండ్రి సహాయం చేయండి దేవా. కూటానికి రావాల్సిన వారందరినీ త్వరపడి రప్పించండి నాయన. స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనికరించి వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడి మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో. అయ్యా, పాస్టర్ గారిని బలపరిచి బలంగా వాడుకోండి తండ్రి. స్తోత్రం 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 యేసయ్యా. కనికరించి కృప చూపమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామములో కుడివచ్చిన మీ అందరికీ ఈ సంవత్సరంలో ఆఖరి ఆరాధనకు కుడివచ్చిన మీ అందరికీ మరొక్కసారి నిండు మనస్తో వందనాలు, స్తోత్రాలు, శుభాలు. దేవుడు మిమ్మల్ని సియోన్ల నుండి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ స్థలం నుండి నా దేవుడు నీకు సహాయం చేయునుగాక, మీకు సహాయం చేయునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క ఉచితమైన కృప, కనికరం, ఆయన దయావాత్సల్యత మనం ఏమై ఉన్నామో అది కేవలం ఆయన కృప ద్వారానే అయి ఉన్నాం. దేవుడు మహిమ కలిగిన కార్యాలు ఎన్నో
జరిగిస్తూ వచ్చారు. దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఊహకు మించిన ఉన్నత కార్యాలు ప్రభు చేశారు. ఆయన కార్యాలన్నిటిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అప్పుడే సంవత్సరం అయిపోతుందా అన్నట్లు చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి. మహిమగా ప్రభు నడిపిస్తూ వచ్చారు. ఈ సంవత్సరాలు ఎన్నో ఆపదలు, ఎన్నో అపాయాలు, ఎన్నో సమస్యలు, వాటన్నిటిని ప్రభు దాటిస్తూ వచ్చాడు. అందుకే చేతులెత్తి మన స్తోత్రాలు చెప్దామా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. అండ్ మన ఇళ్లలో ఎన్నో శుభకార్యాలు, అది ఇల్లు కట్టుకునే విషయాలు, బిడ్డల వివాహ విషయం, లేకపోతే దేవుడు బిడ్డలకు గర్భఫలం ఇచ్చే విషయం, ఆ తర్వాత ఉద్యోగాలు ఇచ్చే విషయం, వ్యాపారంలో గొప్ప లాభం ఇచ్చే విషయం, ఆర్థికంగా బలపరిచిన విధానాలు, అప్పులన్నీ తీరిపోయిన అనుభవాలు, చెడు వ్యసనాల నుండి విడుదల పొందిన అనుభవాలు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో శుభకార్యాలు. ఎన్నని చెప్పాలి, ఏవని చెప్పాలి? శుభకార్యాలు ఎన్నో దేవుడు మన జీవితంలో చేసి శుభకరమైన ఆనవాళ్ళని ప్రభు దయచేసి ఈ సంవత్సరం ఎన్నో మేలులు ప్రభు చేశారు. సో ఈ సంవత్సరంలో నేను మేలు పొందాను అనే వాళ్ళ చేతులు ఎత్తండి. ఈ సంవత్సరం నేను దేవుని ఉట్టుటి కదా, ఏదో పర్టికులర్ రీజన్ ఉండాలి. ఊరికి మేలు పొందామంటాను కాదు, హెల్త్ ఏదో ప్రమాదంలోకి వెళ్ళిపోయి మీరు బాగుపడ్డట్టు, ఏదో ఒక యాక్సిడెంట్ జరిగి దాంట్లో నుండి మేలు జరిగినట్లు, ఒక ఇల్లు కట్టుకున్నట్లు, మీ బిడ్డల వివాహం జరిగినట్లు, సంతానం లేకపోతే దేవుడు గర్భఫలం ఇచ్చినట్లు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో దేవుడు మనకు హెల్ప్ చేసినట్లు, ఆదరణ కోసం అలమటిస్తున్నప్పుడు దేవుడు మనకు ఆదరణను అందించినట్లు, వాక్యం ద్వారా దేవుడు సంధించినట్లు, ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు బలపరిచినట్లు, లేకపోతే కళల ద్వారా, దర్శనాల ద్వారా మనల్ని బలపరిచినట్లు, పిల్లల్ని విదేశాలకు వెళ్ళే విషయంలో ప్రభు సహాయం చే, వీసా అలాంటి విషయాల్లో దేవుడు మనకు సహాయం చేసినట్లు, ఇలా దేవుడు ఏదైనా మేలు చేసిన వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. వాళ్ళు అలాగే లేచి నిలబడండి. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామని వాళ్ళు వరకే, మిగతా వాళ్ళందరూ నేను ఏ మేలు పొందలేదన్న వాళ్ళు కూర్చోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే పర్టికులర్గా మేలు అంటే మేలు చేసేది అందరికీ ఒక ఏదో రీజన్ అది ఉంటే వాటిని బట్టి మీరు ప్రభుకి స్తోత్రాలు చెప్పొచ్చు. లేచి దేవుని సన్నిధిలో చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. ప్రభుకి స్తోత్ర, 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 స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా ప్రభు. స్తోత్ర, 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 స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి అందరూ. హల్లెలూయా. అండ్ అనారోగ్యాలు వచ్చి హాస్పిటల్ పాలై డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసి ఇక బతకడం కష్టం అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు మనం మనం ప్రార్థన చేసాము. ఒక సిస్టర్ ప్రార్థన చూసుకుని వెళుతున్నప్పుడు రోడ్డు మీద కొంచెం ప్రమాదం జరిగింది. అంటే సడన్ బ్రేక్ వేస్తే స్కూటీలో నుండి వెనక్కి కూర్చున్న సిస్టర్ గారు ముందు పడిపోయారు. కంటి దగ్గర ఎక్కడో దెబ్బ తగిలి అసలు లోపల తల్లో బ్లీడ్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయారు. పరిస్థితి ఎలా ఉంటుందని భయపడమన్న నేను ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రేయర్ చేయించాను. దేవుడు ఆ తల్లికి దేవుడు అద్భుతమైన స్వస్థతను ఇచ్చాడు. హల్లెలూయా. అట్లా అపాయపు అంచులోనికి, ప్రమాదపు అంచులోకి వెళ్ళిన వాళ్ళని అద్భుతంగా కాపాడిన సందర్భాలు ఉన్నాయి. అలా రోగ బారిన పడి సంపూర్ణమైన స్వస్థత పొందిన వాళ్ళు చాలామంది, క్యాన్సర్ నుండి విడుదల పొందారు, రకరకాలమైన వ్యాధుల నుండి విడుదల పొందిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. అలా అనారోగ్యంలో చాలా సీవియర్ కండిషన్లోకి వెళ్ళిపోయాను, డాక్టర్ బ్రతకడం కష్టమన్నారు. క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు, లేకపోతే సడన్గా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లము, లేకపోతే స్ట్రోక్ లాగా రావడం, ఇలా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళాం. దేవుడు మమ్మల్ని రక్షించి కాపాడాలని వాళ్ళ చేతులు ఎత్తండి. వీరిని బట్టి మనం అందరూ దేవునికి స్తోత్రాలు చెప్దామా.
స్తోత్రం 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 చెప్పండి, స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ఇంకా నేను చెప్పాలంటే దేవుని సేవ వివరాలు విషయాలు చెప్పాలంటే మినిస్ట్రీస్ని కూడా దేవుడు బాగా ఆశీర్వదించాడు, బహుగా అభివృద్ధి పరిచారు ఈ సంవత్సరంలో. ఎందుకంటే నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మన యూట్యూబ్ ఛానల్లో మీరు ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ మందిరాలు కట్టబడ్డాయి, మందిరాలు ఎక్కడెక్కడ ఓపెన్ చేసాము, అవన్నీ కూడా ఎప్పుడప్పుడు మీకు తెలియచేయబడుతుంది. మందిరాలు నిర్మించడం చిన్న విషయాలు కూడా కాదు, చాలా పెద్ద పెద్ద మందిరాలు నిర్మిస్తూ వచ్చాం సంస్థలో, అండ్ స్థలాలు కొన్నాము, మందిరాలు నిర్మించాము, దైవ సేవకులు కావాల్సిన వసతులు ఏర్పాటు చేసాం, కార్లు కొన్నాం సేవకులకి, ఇలా బైక్లు కార్లు సౌండ్ సిస్టము, ఇక మినిస్ట్రీస్కి అంటే గోరంట్లలో కాదండి మొత్తం మన హోసన్న మినిస్ట్రీస్కి ఏమేమి కావాలో ప్రభు అన్నీ ఎప్పటికప్పుడు మనకు దయచేస్తూనే ఉన్నారు. గుడారాల పండుగను దేవుడు అద్భుతంగా జరిగించారు, అండ్ బైబిల్ సెమినార్ని ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించారు. ఆగస్టు 15వ తారీఖు ఆశ్చర్యంగా మరి ప్రార్థన వీరుల సమావేశాన్ని ప్రభు జరిగించాడు. జనవరి 26th యూత్ మీటింగ్ని దేవుడు మహిమకరంగా జరిగించారు. సభలు మహాసభలు ఆదివారపు ఆరాధనలు సాటర్డే ప్రేయర్సు ఫస్ట్ తారీఖు ప్రేయరు చాలా అద్భుతంగా ప్రభు జరిగిస్తున్నారు. వేల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు అద్భుతంగా సభలను దేవుడు. 1వ తారీఖు స్పెషల్ ప్రేయర్ మీటింగ్స్ని ప్రభు జరిగిస్తూ ఉన్నారు. 20వ తారీఖు ఓల్డ్ నైట్ ప్రేయర్కి విస్తారమైన ప్రజలు వస్తున్నారు. దేశపు నలుమూలల నుండి కూడా ఆ ప్రార్థనలో పాలు పంపులు పొందుతున్నారు. అండ్ మినిస్ట్రీస్ ద్వారా అనేక చోట్ల గొప్ప గొప్ప మహాసభలు జరగడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత బాప్తిజం లిస్టు నేను వీలైతే రాత్రి చెప్తాను. వేల సంఖ్యలో ఈ సంవత్సరంలో మన మినిస్ట్రీస్ ద్వారా బాప్తిజాలు పొందడానికి ప్రభు సహాయం చేశారు. ఇలా ఘనమైన కార్యాలన్నో ప్రభు చేస్తూ వచ్చారు. వాటన్నిటిని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం. హల్లెలూయా. సేవకులైన మాకు మినిస్ట్రీస్లో సేవకులందరూ కూడా దేవుడు కృపనిచ్చి కాపుదలిచ్చి ఐక్యతనిచ్చి ఆశీర్వాదకరంగా ప్రభు నడిపిస్తూ ఉన్నారు. మాకు కూడా ఎన్నో అపాయాలు ప్రమాదాలు, నేను రీసెంట్గా కూడా మీకు చెప్పాను, నేను నైజీరియా వెళుతున్నప్పుడు నాకు పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నైజీరియా బయలుదేరినప్పుడు తుఫాన్ అప్పుడు భయంకరమైన తుఫాను, నేను మొన్న ఓల్ నైట్ ప్రేయర్లో ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ జరిగేటప్పుడు చెప్పాను కూడా, పెద్ద ప్రమాదం, ఊహించలేదు. కానీ దేవుడు కారు బాగా డ్యామేజ్ అయిపోయింది, చాలా భయంకరమైన ప్రమాదం అది. తలంచుకుంటే నాకు ఇప్పటికీ ఒక్కొక్కసారి భయం వేస్తుంది. ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్గా మెలకు వస్తే, గతంలో నాకు చాలా ప్రమాదాలు నేను చూశాను, కానీ ఏంటో మరి ఇది నాకు చాలా భయాన్ని కలిగించిన ఒక పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పటికీ నేను ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకళ్ళు నిద్రపోయి సడన్గా మెలకు వచ్చిందంటే అలాగా భయం అనిపిస్తుంది, సడన్గా ఏదో జరిగిపోతుందేమో అన్నట్లు. భయంకరమైన ప్రమాదం అన్నమాట. సడన్గా ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని, మన విజయవాడ నుండి బెంగళూరు వెళ్ళాలి నేను ఆ రోజు సాయంత్రం, ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని తెలిసింది. అప్పుడు అడావుడిగా నేను కారులో బయలుదేరాల్సిన పరిస్థితి వచ్చినాయి. పాస్పోర్ట్స్, వీసా అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. అందరూ బెంగళూరు చేరుకున్నారు. నాకు అరవై సోమవారం సేవకుల కూటమి ఉంది, సో సేవకులను కలిసి వెళ్ళాలనే కాన్సెప్ట్తో ఉండిపోయా. సరే కొంచెం ఆలస్యమైంది. అప్పటికే సేవకులందరూ కలిసి నేను అడావుడికి ఒక 12 సమయంలో బయలుదేరాను. రాత్రి 10 మేము ఎయిర్పోర్ట్లో ఉండాలి. సో అరిబరిగా వెళుతున్నాం. భయంకరమైన గాలి, వాన, వర్షం, తుఫాన్ ఆ మధ్య తుఫాన్ నేను నైజీరియా వెళ్ళినప్పుడు తెలుసు. నేను అంతకుముందు ఆదివారం రోజు వాక్యం చెప్పేసి అందరూ ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్నర్లో ఎవరికో ఇటు ప్రార్థన చేస్తూ అటు వెళ్ళాను. అటువైపు నుండి నాకు ఒక చల్లటి గాలి, ఒక కూల్గా ఒక గాలిలాగా వచ్చి నాకు తగులుతూ ఉంది.
నేను అందరికి ప్రార్థన చేస్తాను. నా మైండ్లో నాకు దేవుడు ఏదో సందేశం ఇస్తూ ఉన్నాడు, ఏదో ప్రమాదం జరుగుతున్నట్లు, ఏదో కలవరం కలుగుతున్నట్లు. క్లియర్గా నాకు ఆ రోజు ఫ్లైటు క్యాన్సిల్ అయినట్టు, నేను టెన్షన్గా బయలుదేరి వెళుతున్నట్లు నాకు తెలుస్తూ ఉంది. ఎందుకు నాకు ఇలా అనిపించిందో నాకు తెలియలే. సరే ఏదన్నా నేను అట్లా అనుకున్నానా? మండే నాకు ఫ్లైట్ క్యాన్సిల్ అయినట్లు, నేను బెంగళూరుకి కారులో పోతున్నట్లు అడావిడిగా, అవన్నీ నా మైండ్లో అట్లా వస్తూ ఉంది, నాకు అర్థం కాల. సర్లేని చెప్పి అంత ప్రార్థన చేసేసాను. నేను మండే వెళ్ళడానికి ఆ ప్రిపరేషన్లో ఉన్నాను. సడన్గా సండే నైట్ నాకు తెలిసింది మండే ఫ్లైట్లన్నీ కూడా క్యాన్సిల్ చేశారని. నాకు మైండ్లో దేవుడు నాకు ఏదైతే ఆ ప్రేరణ కలిగించాడో అది సమయం అలాగే జరిగిందనమాట. నేను మన పాస్టర్స్ కూడా చెప్పాను, నాకు నిన్నటి నుండి ఇలా అనిపిస్తుంది, సో సరే అనుకుని బయలుదేరేటప్పుడే నేను కొంచెం నాకు అనిపిస్తుంది ఏదో ప్రమాదం జరుగుతుంది, నేను ఏదో కంగారు పడుతున్నట్టు నాకు తెలుస్తుందని చెప్తా ఉన్నాను వీళ్ళందరికీ. ఏది ప్రయాణాల్లో కూడా చెప్తున్నాను, నాకు ఇలా అనిపించింది, సో అలాగే ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, సో నా ప్రయాణం కూడా నాకు ఏదో ప్రమాదంలాగా అనిపించింది, నేను ఏదో టెన్షన్ పడుతున్నట్లు అడావిడిగా పోతున్నట్లు నాకు అనిపిస్తుందని చెప్పుకుంటూ వచ్చాను. సో అలాగే ప్రయాణం చేసుకుంటూ అంటే తొందరగా వెళ్ళాలనే ఇదిలో ఉన్నాం, ఎందుకంటే టైంకి వెళ్ళి రీచ్ అవ్వాలి. వెళ్తూ ఉన్నప్పుడు తిరుపతి దాటిన తర్వాత ఒక చోట ఇప్పటికీ భయంకరమైన వర్షం కురుస్తుంది, ఎక్కడైనా కారు ఆపి కింద దిగాలన్నా కూడా మధ్యలో ఎక్కడో ఒక చోట ఆగితే కనీసం 2 నిమిషాలు కూడా నిలబడలేకపోయి అంతటి చలి, అంతటి గాలి, వణికిపోతున్నాము, అట్లా ఉంది క్లైమేట్ కూడా. సో వెళ్ళిపోవాలని కంగారుగానే ఉన్నాం, అడావిడిగా ఉన్నాం. వెళుతుంటే సడన్గా ఎక్కడి నుండి ఒక ఆవు దూసుకుంటూ వచ్చింది, 2 ఆవులు దూసుకుంటూ వచ్చినాయి. మేము ఇటు వెళుతున్నాము, అటునుండి వచ్చే ఆ రూట్ నుండి ఆ డివైడర్ని దూకేసి వేగంగా 2 ఆవులు దూసుకుంటూ వచ్చింది. ఒకదాన్ని తప్పించబోతే ఇంకోటి వచ్చేసి బండికి వచ్చి కొట్టేయడం, తర్వాత లోపల ఎయిర్ బ్యాగ్స్ అంతా ఓపెన్ అయిపోవడం, బండి డ్యామేజ్ అయిపోయింది, ఏదో జరిగిపోయిందని అట్లా చూస్తుండగానే ఏదో జరిగిపోయింది అన్నట్టుగానే ఉంది. చాలా ప్రాబ్లమ్స్, ప్రమాదాలను చూస్తూ వచ్చాను. ఇది మాత్రం చాలా పెద్ద ప్రమాదం. ఎవరికి ఏమైపోయిందో అనుకున్నాను. ఇంచుమించు బండిలో మేము 5 ఉన్నాము, డ్రైవర్లు 2, ఆ తర్వాత మేము 3 సేవకులు ఉన్నాం, 5 ఉన్నాం. పెద్ద ప్రమాదం, కానీ దేవుని దయ వల్ల ఒక చిన్న గీత కూడా పడకుండా దేవుడు అని కాపాడు. ఒక్క చిన్న గీత కానీ, దేహం రాసుకున్నట్టు కానీ కూడా ఎక్కడ లేదు, ఎవరికి లేదు. దేవుడు 5 ఏ ప్రమాదం జరగకుండా అద్భుతంగా ప్రభు కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. బండి మాత్రం బాగా డ్యామేజ్ అయిపోయింది, కానీ దేవుడు మాకు ఏ ప్రమాదం జరగకుండా అద్భుతంగా ప్రభు కాపాడారు. ఆ తర్వాత వెంటనే దిగేసం పొగ వచ్చేస్తుంది, వెంటనే డోర్లు ఓపెన్ చేసుకొని దిగాం. భయంకరమైన చలి, అసలు వివరించలేం అంతటి చలి, వణుకు, నిలబడలే గడగడగడ వణుకుతున్నాం. ఆ బండి తోలిన పిల్లలు, బ్రదర్ కూడా వణికిపోతున్నాడంటే షాక్లో ఉన్నారు అందరూ. ఇక నేను దిగి ప్రార్థన చేశాను, మళ్ళీ వెళ్ళాలి అక్కడ, మనకు సమయం కూడా లేదప్పుడు. వెంటనే ఫోన్ చేస్తే తిరుపతి దాటిన తర్వాత అది, తర్వాత నాకు అక్కడ చెప్పిన విషయం ఏంటంటే ఆ చోట ప్రమాదం జరిగిన వాళ్ళు ఎవ్వరూ బతకలేదంట. తరచుగా అక్కడ యాక్సిడెంట్ జరుగుతుంటే అక్కడ జరిగిన వాళ్ళు ఎవ్వరూ బతకలేదంట. మేము చలికి వణుకుతున్నాం, చాలా బండ్లు వచ్చి అక్కడ ఆగి చూసి ఆ వెహికల్ చూస్తారు, బండ్లలో తొంగి చూస్తున్నారు, అంటే ఎవరైనా పోయారేమో అని అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే బండి అంత డ్యామేజ్ అయింది. మాకేం కాలేదులేండి, మేము అక్కడే నిలబడి ఉన్నాం. తర్వాత వేరే వాహనానికి కాల్ చేస్తే తర్వాత వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకొని టైంకి ఎయిర్పోర్ట్కి వెళ్ళి రీచ్ అవ్వగలిగాము. వెళ్ళి అక్కడ మీటింగ్ చూసుకొని క్షేమంగా తిరిగి వచ్చాం. ఓ పెద్ద ప్రమాదం. నేను చాలా యాక్సిడెంట్స్ అన్నీ చూశాను, చాలా సార్లు ఎన్నెన్నో ప్రమాదాలు చూశాను, కుక్కలు అడ్డం పడ్డం, పందులు అడ్డం పడ్డం, ఇవన్నీ చాలా చూశాను నేను. కానీ నా లైఫ్లో ఈ సంవత్సరంలో నేను దేవునికి ఎంతైనా కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. దేవుడు పెద్ద ప్రమాదం నుండి మమ్మల్ని తప్పించాడు. హల్లెలూయా. నేనేమై ఉన్నానో అది కేవలం ఆయన కృప ద్వారానే అయి ఉన్నాను. ఆయన స్తుతించడం కొరకు దేవుడు నన్ను ఈ సంవత్సరంలో బ్రతికించి ఆయన సన్నిధిలో సాక్షిగా ప్రభు నిలబెట్టాడు. ప్రభు చేసిన మేలును బట్టి
అంటే నాకే కాదు మన సేవకులందరికీ ఏదో ప్రమాదాలు జరుగుతుంటే వాటన్నిటి తప్పించి విడిపించి రక్షించి కాపాడి శుభ ప్రయాణాలు కలిగించిన దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరిన్ని విషయాల కోసం రాత్రి మనం అన్ని విషయాలు చెప్పి చెప్పి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిద్దాం. అండ్ విదేశాల్లో ఉన్న విశ్వాసులందరి కోసం చిన్న ప్రార్థన చేద్దాం. విదేశాల్లో అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, కెనడాలో కానీ, జర్మన్లో కానీ, ఎక్కడెక్కడ మన విశ్వాసం సింగపూర్, మలేషియాలో ఉంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు కానీ, నైజీరియాలో ఉంటున్నారు వాళ్ళు కానీ, ఆఫ్రికా దేశంలో ఉన్న వాళ్ళు కానీ, ఆఫ్రికా దేశంలో ఉన్న మన సేవకుల కోసం, అక్కడున్న మన విశ్వాసుల కోసం, ప్రపంచ దేశాలు ఎక్కడెక్కడున్న విశ్వాసులందరికీ కూడా మరి ఈ సందర్భాన్ని నేను శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఉద్యోగరీత్యా, చదువు రీత్యా మీరు చాలా దూరం వెళ్ళారు, అక్కడ ఎన్నెన్నో పోరాటాలు ఉన్నాయి మీకు, కానీ ప్రభు కృప మీకు తోడుగా ఉంచి నేటి వరకు కాపాడుతూ వచ్చిన దేవుడు రాబోయే సంవత్సరానికి కూడా మీకు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చునుగాక. హల్లెలూయా. సో విదేశంలో ఉన్న, ప్రపంచవ్యాప్తంగా చెదిరి ఉన్న మన ప్రియమైన అవిశ్వాసులందరి కోసం ఒకసారి చేతుల దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమె 2023 ప్రైజ్ లార్డ్ 2023 సంవత్సరం ఒక్క ఆదివారం కూడా నేను చర్చి మానలేదు. ఎవ్రీ సండే ఫస్ట్ సర్వీస్ కానీ సెకండ్ సర్వీస్ కానీ, ఒకవేళ వీలు పడకపోతే థర్డ్ సర్వీస్ కానీ నేను అందుకొని ఆదివారపు ఆరాధన మిస్ అవ్వకుండా నేను ప్రతి ఆదివారం ఆరాధనలో పాల్గొన్నాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. నిజంగా చేతులెత్తాలి, ఎందుకంటే దేవుడు ప్రభు కారణాలను బట్టి కొందరు రాలేకపోయి ఉండొచ్చు, మేము లైవ్ చూసామని ఉండొచ్చు. లైవ్ కాకుండా దేవుని మందిరంలో వచ్చి నేను ఆరాధనలు పాల్గొన్నాను అనే వాళ్ళందరూ చేతులెత్తుతారు. వాళ్ళు అలాగే లేచి నిలబడతారు, ఎన్నో పోరాటాలు వస్తాయి ఆదివారపు ఆరాధన రాకుండా, అనారోగ్యాలు వస్తుంది కొన్నిసార్లు, కానీ వాటన్నిటిని ఎదిరించి జయించి ఆ రోజే బంధువులు వస్తారు, ఆ రోజే చుట్టాలు వస్తారు, ఆ రోజు లేని కడుపు నొప్పి వస్తుంది, ఆ రోజే మోషన్స్ అవ్వచ్చు, ఆ రోజు బోళ్ళన్ని సమస్యలు ఉంటాయి, కానీ వాటన్నిటిని ఎదిరించి జయించి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి మానక ఆయన సన్నిధిలో కనబడే కృపను దేవుడు మీకు అనుగ్రహించాడు. సో ప్రతి ఆదివారం మిస్ అవ్వకుండా అయ్యా దేవుని సన్నిధికి వచ్చిన వీళ్ళందరిని బట్టి ఒకసారి మనం కూర్చున్న వాళ్ళు, మీరు వద్దులే, మీకు మీరే చప్పట్లు కొట్టుకుంటే మరీ చండాలంగా ఉంటుంది, కానీ కూర్చున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఒకసారి చప్పట్లు కొట్టి గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి వాళ్ళకి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక అని చెప్పండి. కూర్చున్న వాళ్ళు దేవుడు మీకు దీవించుగాక అని చెప్పండి. నెక్స్ట్ ఇయర్ మేము కూడా ఇలాగే నిలబడతామని చెప్పండి. మా కోసం కూడా ప్రార్థన చేయండి అని చెప్పండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగా. కూర్చోండి కూర్చోండి. ఆమె మీ అందరికి గిఫ్ట్లు ఇవ్వాలంటే ఎక్కడ ఇస్తామని చెప్పండి. అయినా దేవుడే మనకు ఒక బహుమానం, దైవ సేవకులు మేమే మీకు ఒక బహుమానం, ఈ పరిచర్య మీకు ఒక బహుమానం. ఆమెన్. ఈ లైవ్ పిల్లలు, సౌండ్ సిస్టమ్ పిల్లలందరూ ఒకసారి రండి అన్న. ఒక వీళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు, రండి. నువ్వు కూడా వచ్చే కళ్యాణ్, కళ్యాణ్ కానీ ఆధ్వర్యంలో వీళ్ళందరూ వచ్చి నిలబడి జస్ట్ త్వరగా రండి, త్వరగా నిలబడి వీళ్ళ కోసం ఒక స్తోత్రాలు చెప్పేద్దాం. రండి రండి అందరు రండి, కెమెరా ఒక సెట్ చేసేసుకొని వచ్చేసేయండి మీరు. త్వరగా ఇటు నిలబడి అడుగు జనాలు వైపు. ఈ పిల్లలందరూ ఎక్కడ ఎంత దూరమైనా వీళ్ళందరూ చదువుకునేవాళ్ళు, పెద్ద పెద్ద చదివే వెళ్ళదు, సామాన్యమైన చదివేం కాదు, ఇది మినీ బ్యాచ్. ఎక్కడెక్కడ ఉన్నారండి వీళ్ళేనా, ఇంకెవరైనా? నువ్వు కూడా వచ్చే కళ్యాణ్ ఒకసారి త్వరగా. కళ్యాణ్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఏది సౌండ్ కానీ, ఆ తర్వాత వీడియో, ఆ తర్వాత లైవ్ కార్యక్రమాన్ని ఎప్పుడప్పుడు మనకు టెలికాస్ట్ చేయడం కానీ పనులు, తర్వాత కంప్యూటర్ వర్క్ కానీ అవన్నీ చక్కగా
తయారు చేసి రోజు వాక్యాన్ని నేను ఇచ్చేస్తాను, దానికి డిజైనింగ్ అవన్నీ చేసి ప్రతిరోజు మీకు ఒక దేవుని వాక్యం వచ్చేటట్లు, ప్రతిరోజు ఉదయాన్నే లేయంగానే మీకు ఒక పాట, సాయంత్రం అయితే ఏదో చిన్న వర్తమానం, ఇవన్నీ కూడా పిల్లలు చేస్తారు. భారమైన పని, బరువైన పని, కష్టమైన పని నమ్మకంగా చేస్తారు. ఏది ఆశించకుండా నిస్వార్థంగా అంత మన పిల్లలే వీళ్ళు. ఒకవైపున చదువుకుంటూ ఇంకోవైపున ఇక్కడ మాకు పరిచర్యకి సహకరిస్తూ ఉన్నారు. చదువుకుంటూ పరిచర్యకి సహకరిస్తున్నారు. ఎంత దూరమైన ప్రయాణ వసతులు ఉండకపోయినా మరి ప్రయాణం చేస్తూ వచ్చి ట్రైన్లలో తర్వాత వెహికల్స్లో చాలా రెగ్యులర్గా సభలు ఉంటాయి. నిద్రుండదు, ఒక్కొక్కసారి నిద్రుండదు, ఎప్పుడో తెల్లవారుజాము వస్తూ ఉంటాం. చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఈ బిడ్డలందరికీ బ్రైట్ ఫ్యూచర్ని దేవుడు దయచేయునుగాక. ఆమేన్. పని కట్టుకుని ఎక్కడ వీళ్ళు ఎక్కడ నేర్చుకోలేదండి, అర్థమంటే అనుభవాల మీద వీళ్ళందరూ నేర్చుకున్నారు. కెమెరాల్లో తీసి వాళ్ళే నేర్చుకున్నారు. పర్టికులర్గా ఒక క్లాస్కి వెళ్ళో లేకపోతే ఇక్కడ నేర్చుకునేది ఏం లేదు. ఇలా దేవుడు వీళ్ళకి సాయం చేసి ఈ బిడ్డలను బట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ నానా, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఇంకా ఫ్యూచర్లో ఘనంగా వాడుకున్నాను గాక. వెళ్ళిపోండి, వెళ్ళిపో. ప్రైస్. ఇక మన చెంటన్న వీళ్ళు మన చెప్పలేదు వీళ్ళ గురించి, చెప్పాను కానీ వీళ్ళు లేరు. చెంటన్న, మన లోకేష్, మన జోషి, వీళ్ళ కోసం కూడా మనం ఒక స్తోత్రం చెప్దాం. లేచి నిలబడండి. వీళ్ళు లేరా, ఇంకా చిన్నపిల్లలు లేరా? ఇంకొక బ్యాచ్ కూడా ఉంటుంది, జూనియర్ బ్యాచ్. వాళ్ళు కానీ జోషి, లోకేష్, చెప్పాను కదా నేను, నాకు పెద్దగా సంగీతాన్ని గురించిన నాలెడ్జ్ ఉండదు, కానీ ఈ పిల్లలు చేస్తున్నారు. ఇంకొక జూనియర్ బ్యాచ్ కూడా ఉంటుంది, కుమార్ గారు, తర్వాత మన జాస్వా, తర్వాత అభి, విన్ను అని ఇంకొక బ్యాచ్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా రోజు ఎక్కడ మీటింగ్ అయినా వచ్చి, నాకు మ్యూజిక్ నాలెడ్జ్ పెద్దగా ఉండదు కానీ నేను ఎట్లా పాడినా వాళ్ళు మ్యూజిక్ వేస్తారన్నమాట. ఆమె జోషి కూడా మధ్య పాపం హెల్త్ బాగాలేకుండా పోయింది. ఆపరేషన్ కూడా చేశారా? ఆపరేషన్ కూడా జరిగింది. తను కూర్చోకూడదు కానీ అలాగే అలాగే నిలబడి కొంతకాలం ప్లే చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు మరలా వాయించడానికి వాయిద్యాలు తనకు ప్రభు సాయం చేశారు. బిడ్డల పట్ల ప్రభు చేసిన కార్యాలను బట్టి వారు సంగీత సేవ అనేది చాలా గొప్ప సేవ. ప్రైజ్ లార్డ్. అండ్ రాజు గారు రాలేదు, వస్తాడా రాత్రికి? వస్తాడేమో. ఫ్లూట్ రాజు వస్తాడా రాత్రికి? ఫ్లూట్ వాయిస్తారు. వారిని బట్టి కూడా నేను ప్రబలిస్తూ, వీరిని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెప్దామా? స్తోత్ర, స్తోత్ర, స్తోత్ర. థ్యాంక్ యూ అన్న, కూర్చోండి, కూర్చోండి. థ్యాంక్ యూ. ఆమె ఇంకా మన ఇక్కడ క్యాంపస్లో ఉన్న సేవకులందరూ కూడా పరిచయకు ఎంతో సహకరిస్తున్నారు. వారందరిని బట్టి కూడా ప్రభు నేను స్తుతిస్తున్నాను. చెప్పుకుంటూ వెళితే సమయం అయిపోతుంది. ఈరోజు ఆరాధన త్వరగా ముగించాలనే సంకల్పంతో వచ్చాను నేను. ఎందుకంటే మళ్ళా రాత్రి మనకు ఆరాధన ఉంది కాబట్టి చాలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, పనులు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి నేను పడుకోవడానికి 2:00, 3:00, 5:00 పడుకున్నాను. చాలా పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. నేనేదో పని చేస్తున్నానని కాదు, పని చేస్తున్నారు కదా, గమనించుకోవాలి కాబట్టి గమనించుకుంటూ చాలా ఆలస్యమైంది నాకు కూడా. సో త్వరగా ముగించాలని అనుకుంటున్నాను. చాలా జరుగుతున్నాయి పనులన్నీ కూడా గమనించండి. ఈ ప్రేయర్ అయిన తర్వాత అవసరమైతే ప్రార్థన చేయించుకోండి, లేకపోతే మీ కానుకలు కానుకపెట్టలేసి మీరు సెలవు తీసుకోండి. ఎందుకంటే రాత్రి ప్రేయర్ అయిన తర్వాత తెల్లవారుజాము ప్రార్థన చేస్తున్న అందరికీ, బాప్తిజాలు పొందాలనుకునే వాళ్ళకి చక్కని అవకాశం, బాప్తిజాలు పొందండి. ఈరోజు సాయంత్రం మనకు చాలా పనులు ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ అంతా క్లీన్ చేసి అక్కడ టెంట్లేసు, అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసుకోవాలి, లీడ్ చేయాలి. తర్వాత మెయిన్ రోడ్ ఉంది కదా, మన మెయిన్ రోడ్ ఉంది కదా, ఆ రోడ్ మొత్తం క్లోజ్ చేస్తున్నాం. క్లోజ్ చేసి అదంతా కూడా జనాలు కూర్చోడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. పర్మిషన్ తీసుకున్నాం, పోలీస్ పర్మిషన్. మన ముందున్న ఒకవైపు మన చర్చ్ వైపున రోడ్ కూడా క్లోజ్ చేసి అటు కూడా కుర్చీలు వేస్తారు, అక్కడ కూడా కూర్చుంటారు, అక్కడ చూసుకోవాలి. ఆ తర్వాత ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి. ఆ తర్వాత పార్కింగ్ అంతా ఇటువైపున ఉంటుంది, గమనించండి. దయచేసి ఎవ్వరు వెహికల్స్ని లోపల తెచ్చిపెట్టడం కానీ ముందు పెట్టడం కానీ అటు చేయొద్దు. పార్కింగ్ కోసం ప్లేస్ కేటాయించి ఉంటారు, అందరు అక్కడ తీసుకెళ్ళి పెట్టాలి. కొంతమంది కావాలని కయ్యానికి కాలు దువ్వేటట్లు తీసుకొచ్చి
క్యాంపస్ లోపల పెడతారు. థీమ్ అంటే తీరు, ఏమైనా అంటే గొడవలు చేస్తూ ఉంటారు కదండి రౌడీ బ్యాచ్లు. మరి వాళ్ళు ఎందుకు వస్తారో నాకు తెలీదు. అది ఏంటండి, రౌడీలు కూడా ఉన్నారు, మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. హోసనా రౌడీలు, అట్లా చేయొద్దు దయచేసి. అంటే మాకు ఇక్కడే కంఫర్ట్ అయ్యా, మేము ఇక్కడే పెట్టుకుంటామని అనొద్దు. అందరి కోసం ఒక ప్లేస్ని ఏర్పాటు చేసినప్పుడు అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. అక్కడ దాన్ని చూసుకుంటారు ఉంటారు, మీరు ఎక్కడ పడితే అక్కడ బండి పెట్టి, మిస్ అయితే దానికి ఎవరు బాధ్యత. సో కొంచెం కష్టమైన మీకు పార్కింగ్ కోసం అని అక్కడ ప్లేస్ ఏర్పాటు చేస్తుంటారు. కొంచెం వాళ్ళకి మీరు సహకరించాలని కూడా తెలియచేస్తాను. వెహికల్స్ అంతా అక్కడ పెట్టండి క్యాంపస్లో, ఎక్కడ బండ్లు. నా కారు కూడా నేను అక్కడెక్కడ ప్రేమక్క వాళ్ళ క్యాంపస్లో అక్కడెక్కడ మూల మీద పెట్టేస్తాను. కాబట్టి నేను ఇక్కడే పెడతాను, నేను ఈరోజు వచ్చాను అని ఇవన్నీ వద్దు, వద్దు ఇవన్నీ. ఈ బడాయి చేసినన్ని కొంచెం ఈ సంవత్సరాకల్లో మూటగట్టి పెడితే మంచిది. సో అట్లంతా చేయొద్దు, కొంచెం మీరు అందరూ పూర్తి సహకారాన్ని అందించాలి. ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోండి ప్లీజ్, ఈ ఒకరోజు కోసం, ఈ రాత్రి ప్రేయర్ కోసం. ఎందుకంటే ఎక్కువ మంది మన చుట్టుపక్కల సంఘాలనే వస్తారు, కొందరు రాష్ట్రం నలుదిక్కుల నుండి కూడా వస్తారు ఇక్కడ ప్రేయర్లో పాల్గొనాలనే ఆలోచనతో వస్తారు. కొంచెం మీరు అందరూ లోకల్లో ఉన్న విశ్వాసులు సహకరించండి. ఒక్కొక్కరు రెండు రెండు కుర్చీలు వేసుకుని కూర్చోండి. అర్థమైందండి, అన్నీ ఒకందరం చూస్తే ఏం చేద్దాం, సంవత్సరం అక్కడికి వచ్చాను కూల్ అవ్వాలన్నమాట. నేను కుర్చీలో వీళ్ళు కూర్చొని బ్యాగ్కి ఒక కుర్చీ, ఇంకొకరు అయితే కాళ్ళు పెట్టుకోవడానికి కుర్చీ. అమ్మా కొంచెం కుర్చీ ఇవ్వండి అంటే మా వాళ్ళు వస్తారు, మా వాళ్ళు వస్తారు అంటుంటారు. ఏంటండి వాళ్ళు కూడా ఎప్పుడు ఎవరు వస్తారో చూద్దాం అనుకుంటారు, లాస్ట్ దాకా ఎవరు రారు. మోసాలు అబద్ధాలు అట్లన్నీ చేయకుండా కొంచెం అందరికీ సహకారంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. కొంతమంది వాలంటీర్స్తో అవసరాలు ఉన్నాయి కాబట్టి ప్రేయర్ అయిన తర్వాత నేను అందరూ కొంచెం ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థన చేస్తాను. మీరందరూ మీ పేర్లు వ్రాయిస్తే మీకు కొంచెం సహకరించాలి కాబట్టి మీరు మాతో కలిసి కొంచెం సహకారాన్ని అందిస్తారు. పేర్లన్నీ కూడా తర్వాత ఇవ్వండి. అండ్ ప్రేయర్ అయిపోగానే వాలంటీర్స్, సంఘ పెద్దలు, సంఘ పెద్దమ్మలు అండ్ ట్రాఫిక్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒకసారి కలిసి వెళ్ళాలి. ఆర్కెస్ట్రా వాళ్ళు అందరూ కూడా నాకు కలిస్తే మీకు సాయంత్రం జరిగే ప్రోగ్రామ్ విషయాలను కూడా మీతో ఒక 10 నిమిషాలు పంచుకొని మీకు డ్యూటీస్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరందరూ సహకారాన్ని అందించాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా? ఎందుకు ఆలస్యం చేస్తున్నానంటే నేను రెండో సర్వీస్ వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయిపోవాలి. ఇంకా 10 గంటల సర్వీస్ లేదనమాట ఈరోజు. సో రెండు కొంచెం మిక్స్ అవుతుందని కొంచెం అంటే కొంతమందికి తెలియదు కదా, తెలీదు అంటే నేను చెప్తానే ఉన్నాను. నేను చెప్పినా కొంతమందికి ఎక్కడ అర్థమవుతుంది చెప్పండి. ప్రైజ్ లార్డ్. కొంతమంది ఏమనుకున్నారు తెలుసా అండి, ఒకే ఆరాధన అంటే 10 గంటలకు ఏమనుకుంటున్నారు. నేను చెప్తానే ఉన్నాను 7 గంటలకి ఒకే ఆరాధన, ఒకే ఆరాధన అంటున్నా కూడా అన్న 10 గంటలకి అని అడుగుతున్నారు కొంతమంది నన్ను. కాబట్టి సెకండ్ సర్వీస్ వాళ్ళు కూడా వచ్చి మీతో నేను జాయిన్ అయిపోతారు. ఈ పూటకు ఒకే ఆరాధన. ప్రైజ్ లార్డ్. సరే లేచి నిలబడి మనం కొద్దిసేపు ప్రభుని ఆరాధన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అరగంట మాట్లాడాను ఇప్పటి వరకు నేను ఈ వివరాలన్నీ అరగంట. ఓకే, లేచి నిలిచి ఆకాశం వైపు చేతులు, కొద్దిసేపు ప్రభుని మనం స్తుతించి ఆరాధన చేద్దాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కొద్దిసేపు ప్రభుకి పరిశుద్ధతలో మహనీయుడు నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడు నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ, నాలో నిరీక్షణ నీలో సంరక్షణ.
ప్రేమ
నన్ను జీవింపజేసే నీ వాక్యమే సంతోషమే. నా యేసయ్య, నా యేసయ్య, నా యేసయ్య, ఓ బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసన సీనుడా. రెండు చేతులది బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసన సీనుడా. నాయసయ్య నీ ప్రేమ నన్ను జీవింపజేసే నకిలలోన సంతోషమే. బహు సౌందర్య అందరు బహు సౌందర్య సియోను స్తుతి సింహాసన సీను, స్తుతి సింహాసన సీను, స్తుతి శబరబల కతురా రిబాబా బాబా శబరబల కతురా నమ రిబాబా బాబా శబరబల కతురా నమ. బహు సౌందర్య సియోనులో రెండు చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. స్తోత్రం చప్పట్లు కొడుతుంది అందరు దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, 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 స్తోత్ర. ప్రేమ స్వరూపి సర్వశక్తి గల దేవ వందనాలయ్యా. 2023 సంవత్సరం అంతా కాచినందుకే స్తోత్రం, కాపాడినందుకే స్తోత్రం, చేసిన మేలుల కొరకు స్తోత్రం, చేసిన మహోపకారాల కొరకు స్తోత్రం, మహిమ కలిగిన కార్యాల కొరకు స్తోత్రమే సయ్యా. స్తోత్రం, స్తోత్రం. ఆశీర్వదించు, కృప చూపించు, బలపరచు,
ఆరాధన ద్వారా మహిమలు పొందుతుంది. ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తుంది. యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చోవాలందరూ. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్లుప్తంగానే కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. ఈ సంవత్సరంలో ఇది ఆఖరి ప్రసంగం. సంవత్సరంలో చాలా ప్రసంగాలు చేశాను, చాలా వర్తమానాలు చెప్పాను. దేవుడు ఎప్పటికప్పుడు దేవుని మాటలు తెలియచేస్తున్నారు. అందును బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. ఫాస్టింగ్ ప్రేయర్ చాలా అద్భుతంగా జరిగాయి. పాల్గొన్న వాళ్ళకి తెలుసు, అది పాల్గొన్న వాళ్ళకి తెలుసు. పాలు పండు తిన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఎవరైతే పాలు పంపులు పొందారో వాళ్ళకి తెలుసు. పాలు పండ్లు తిని పడుకున్న వాళ్ళకి తెలియదు ఆ విషయం, పాల్గొన్న వాళ్ళకి తెలుసు. చాలా అద్భుతంగా, చాలా ఆశ్చర్యతలో దేవుడు మరి ప్రేయర్స్ జరిగించారు. చాలా సమయాలు ప్రార్థనలు గడపడానికి ప్రభు సహాయం చేశారు. ఆశ్చర్యంగా అనిపించింది నాకు కూడా, ఎందుకంటే ఫాస్టింగ్ ప్రేయర్ అయినా ఇది, లేకపోతే పండుగలా అని అనిపించింది. అంత ఉత్సాహంగా ప్రజలు ప్రార్థనలకు వచ్చారు అండ్ ప్రార్థనలో పాల్గొన్నారు. గంటల తరబడి మోకాళ్ళ మీద ఉన్నారు, ప్రార్థన చేశారు, ఆరాధన చేశారు. చాలా అద్భుతంగా ఫాస్టింగ్ ప్రేయర్స్ని దేవుడు జరిగిస్తూ వచ్చారు. సో దేవునికి నేను వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. కొద్దిసేపు ఈ పూట మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 105వ కీర్తన. కీర్తనల గ్రంథం 105వ కీర్తన 16వ వచనాన్ని మనం చదువుదాం. 16 నుండి దేశం మీదకి ఆయన కరువు రప్పించెను. జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళను నొప్పించారు. ఇనుము అతని ప్రాణాన్ని నొప్పించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచు ఉండెను. రాజు వర్తమానాన్ని పంపించి విడిపించాను. ప్రజల నేలిన వాడు అతని విడుదల చేశాను. ఇష్ట ప్రకారం అతడు తన అధిపతులను ఏలుటకు తన పెద్దలకు బుద్ధి చెప్పడానికి ఇంటికి యజమానునిగాను యావత్ ఆస్తి మీద అధికారిగాను అతని నియమించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంటికి యజమానునిగాను తన యావత్ ఆస్తి మీద అతని అధికారిగాను అతని నియమించెను. తన పెద్దలకు బుద్ధి చెప్పడానికి. ఆ మాట కూడా చదవడం. తన పెద్దలకు బుద్ధి చెప్పడానికి మనం ఏం చెప్తాం? పెద్దలకి బుద్ధి చెప్పడానికి. తన ఇంటికి యజమానుడు. నా ఇంటికి నేను యజమానుడిగా ఉండాలి, కానీ నా ఇంటికి ఎవడో యజమానుడిగా ఉండడం ఏంటి? పెద్దలకు బుద్ధి చెప్పడానికి, యజమానుడికి తన ఇంటికి యజమానుడిగా ఉండడానికి, యావత్ ఆస్తి మీద అధికారిగా అతన్ని నియమించాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. పెద్దలకు బుద్ధి చెప్పడానికి, ఇంటికి యజమానిగా, యావత్ ఆస్తి మీద అధికారిగా ఎవరిని నియమించాడు? యోసేపును నియమించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోసేఫ్ లైఫ్లో, యోసేపు జీవితంలో ఆల్మోస్ట్ ఆల్ మనం సంవత్సర ఆఖరులోకి వచ్చేసాం. ఒక్కసారి మనం నడుచుకుంటూ వచ్చిన అనుభవాలు, రెండవదిగా ప్రభు మనకు చేసిన మేళ్ళు, ఈ రెండు మనం ఒకసారి ఆలోచించే సమయం. ఈ సమయం ప్రభు మనల్ని నడిపించుకుంటూ వచ్చిన మార్గాలు, ప్రభు మనకు చేసిన మేలులు, మనం అనుభవించిన బాధ, కష్ట, హింస, మనకు వచ్చిన నష్టం, మనం పొందిన బాధ, మన మనసు నొప్పించబడ్డం, మన కాళ్ళు నొప్పించబడ్డం, మన బాధనొందడం, ఇవన్నీ మనం ఒకసారి ఆలోచించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఐగుప్తు దేశంలో యోసేపు చరిత్ర మనం చూస్తే దేవుడు కరువు రప్పించాడంట. ఏం రప్పించాడు? జీవనాధారమైన ధాన్యమంతటిని కొట్టివేశాడు. కరువు రప్పించాడు, జీవనాధారమైన ధాన్యమంతటిని కొట్టివేశాడు. యోసేపు ఐగుప్తు దేశానికి దాసుడుగా, బానిసుడుగా అమ్మబడ్డాడు. సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించబడింది. ఇనుము అతని ప్రాణాన్ని బాధించింది. ఒక 17 ఏళ్ల వయస్సున్న ఒక కుర్రుడు,
ఒక 17 ఏళ్ళున్న వయసున్న ఒక కుర్రుడు, పెద్ద ఏజ్ ఏం కాదు, 17 సంవత్సరాల వయసు వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? కుర్రోళ్ళు లేస్తేనే బాగుంటుంది. 17 ఏళ్ళ 17 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేచి నిలబడండి. ఇంకా ఎవరైనా ఉన్న పర్వాలా? 17 ఇయర్స్ ఇంకా 17 ఏళ్ళు ఎవరు లేరా? 17 ఓకే, 17 ఏళ్ళు 17 అంటే 17 అంటే ఏదో అనుకుంటుంటారు. 17 17 ఏళ్ళ చిన్న కుర్రాడు. ఆమె మీలైతే ఎక్కువ మంది ఉంటారు, 17 ఏళ్ళు వద్దులే, మీ ఆడపిల్లల వయసు పరిచయం చేయకూడదు. ఆమె 17 ఏళ్ళు అంటే 30 ఆమె కూడా లేచి నిలబడుతుంది, ఎందుకంటే అట్ట ఫీల్ అవుతుంటుంది కాబట్టి. సో థ్యాంక్ యూ నాన్న, కూర్చోండి. 17 ఏళ్ళ వయసు అంటే చాలా చిన్న ప్రాయం. 17 అంటే 10th క్లాసా ఇంటర్మీడియటా? ఇంటర్మీడియట్ స్టూడెంట్ అనమాట. ఇంటర్మీడియట్ +1 కానీ +2 కానీ ఇంటర్మీడియట్ చదువుతున్న చిన్న కుర్రోడు. నాకు ఈ యోసేపు చరిత్రను చదువుతుంటే అసలు ఇది న్యాయమేనా? అబ్రహామును దేవుడు 75 సంవత్సరాల వయసులో పిలిచాడు. 75 ఎంతండి ఆ వయసు? అంటే లైఫ్లో ఎన్నో చూస్తుంటాడు అప్పటికే, కష్టాలు నష్టాలు అని చవి చూస్తుంటాడు. సో ఒక పరిపక్వత అనేది వచ్చి ఉంటుంది జీవితంలో, సరే పండాడు అనుకోవచ్చు. 75 ఇయర్స్లో పిలిచాడు, బయలుదేరమన్నాడు, చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. ఓకే, ఆ ఏజ్కి ఓకే, ఆ ఏజ్కి ఓకే. ప్రైజ్ ది లార్డ్. అండ్ ఇస్సాకు జీవితంలో కరువు రావడం, ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దండో, ఆ తర్వాత ఆయన బావులు త్రవ్వితే శత్రులు పూడి చేయడం, ఇవన్నీ జరిగినప్పుడు ఇస్సాకు ఏజ్ ఎంత? ఒక 40 ఏళ్ళు ఉంటుంది. తనకు పెళ్ళైనప్పుడు 40 ఏళ్ళు కదండి, పెళ్ళైన తర్వాత కదా ఇదంతా, మనుషులందరికీ పెళ్ళైన తర్వాత కదా ఈ సమస్యలండి, పెళ్ళి కాకపోతే ఏ సమస్య ఉండదు. సో 40 ఏళ్ళ తర్వాత తనకి, వాళ్ళందరూ ఏజ్ను మనం గమనించుకుంటూ వస్తే సరే ఒక పెద్ద ఏజ్, ఒక 17 ఏళ్ళ ఒక చిన్న కుర్రోడు లైఫ్లో ఇన్ని అవసరమా? ఇన్ని ప్రాబ్లం అవసరమా? కరువు రప్పించాడు, జీవనాధారమైన ధాన్యమంతటిని కొట్టివేశాడు. యోసేపుని ఐగుప్తుకి దాసుడుగా దేవుడు ఆయన అమ్మివేయబడలేసిన పరిస్థితి వచ్చింది. సంకెళ్లతో ఆయన కాళ్ళు సంకెళ్ళు బిగించి ఈడ్చుకుంటూ ఎడారిలో నడిచాడు. అండ్ ఇనుము అతని ప్రాణాన్ని, అంటే ఇంకా కొన్ని ట్రాన్స్లేషన్లు ఉంటుంది, ఆయన మెడకి సంకెళ్ళు బిగిస్తే, మెడకు సంకెళ్ళు బిగించి కాళ్ళకి సంకెళ్ళు బిగిస్తే మెడ కాళ్ళు ఇట్లా పట్టుకొని ఇట్లా నడుచుకుంటూ వచ్చాడు. ఒక 17 సంవత్సరాల ఒక కుర్రోడు, 17 సంవత్సరాల కుర్రోడు. నిర్దాక్షిణంగా అన్నదమ్ములందరూ కలిసి కుట్ర చేశారు. వయసు ఎంత? కొన్నిసారి అనిపడుతుంది వాళ్ళ వయసు ఎంత? ఆ చిన్నపిల్లల మీద ఎందుకు పడతారు? ఆ చిన్నపిల్లల మీద ఎందుకు దౌర్జన్యం? మన స్థాయిని బట్టి మనం ఫైట్ చేసినా పర్వాలేదు, నా ఏజ్ని బట్టి నేను గొడవ పెట్టుకున్నా పర్వాలేదు, వాళ్ళు వయసు ఎంత, వాళ్ళతో ఏంటి పేచి, వాళ్ళతో ఏంటి గొడవ అనిపిస్తుంది కొందరు విషయంలో. 17 ఏళ్ళ వయసులో ఇన్ని కష్టాలు ఇన్ని పోరాటాలు గుండా దేవుడు ఆయన తీసుకెళ్లారు. ఇంచుమించు 13 సంవత్సరాలు ఆయన బాధలు పడ్డాడు. 13 సంవత్సరాలు 10 సంవత్సరాలు పోతిఫర్ గారి ఇంట్లో బానిసగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు 10 ఏళ్ళు ఒక ఇంట్లో బానిసలుగా బతికాడు. ఇవన్నీ తెల్లారలోపల జరిగిన కార్యాలు కాదు, చూస్తుండగా నాయ పని కాదు. 10 సంవత్సరాలు బానిసగా ఒక ఇంట్లో పని చేయవలసిన పరిస్థితి వచ్చింది. తను చేయని నేరానికి 3 సంవత్సరాలు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మీలో జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కారణాలు అడుగును, ఎందుకు వెళ్ళారని అడుగును. సరే వెళ్ళి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్, ఆ కష్టం. జైలుకి వెళ్ళిన వాళ్ళు, జైల్లో ఉండొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తప్పేమీ లేదు. యోసేపు గారే పోయి వచ్చాడు, పేతురు గారే ఉన్నాడు. అంటే కారణాలు ఏదైనా కావచ్చు, జైల్లో ఉండొచ్చిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. కారణాలు అడగను నేను, ఎందుకు వెళ్ళానండి. ప్రైజ్ ది లార్డ్. 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఈ చిన్న కుర్రోడికి. తన అంటే మామూలుగా టీనేజ్ అనుకోండి, 17 ఇయర్స్ అంటే టీనేజ్ లేకపోతే యూత్, అసలు సంతోషంగా సంబరం చేసుకుంటూ అదొక ప్రపంచం అంతేక. ఆ టీనేజ్ కానీ ఆ యూత్ ఏజ్ కానీ అదొక అద్భుతం అంతేక. ప్రైజ్ ది లార్డ్. నేల మీద ఉన్నట్టుంటాం కానీ మనం నేల మీద ఉండరు, గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది అనమాట. అదొక ఉత్సాహం, అదొక ప్రతిదీ ఆశ్చర్యం ఆ వయసులో. ప్రైజ్ ది లార్డ్. ఒంటి నిండా బలం ఉంటుంది, కంటి నిండా చూపులు ఉంటాయి,
అదొక ఉత్సాహం. అలాంటి ఒక ఏజ్లో ఒక బానిసుడిగా ఏంటండి ఆయన కాళ్ళు నొప్పించబడి, ఆయన మెడ నొప్పించబడి, ఆ తర్వాత దాసుడుగా అమ్మబడి, ధాన్యమత ఇన్ని పోరాటాలు ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడు, ఎందుకు దేవుడు ఇచ్చాడు అని మనం ఆలోచిస్తే, ఆ శ్రమలన్నీ దాటిన తర్వాత ఐగుప్తు దేశం అంతటి మీదకి దేవుడు తన అధికారిగా ప్రభు మార్చాడు. చెప్పండి కూడా మొదలు గట్టి పెద్దలకు బుద్ధి చెప్పగలిగిన స్థాయికి ప్రభు తీసుకొచ్చాడు. ఐగుప్తు దేశంలో పెద్దలందరికీ బుద్ధి చెప్పగలిగిన స్థాయికి, ఓ ఉన్నతమైన స్థితికి దేవుడు ఆయన తీసుకొచ్చారు. ప్రేమైన వాళ్ళరా, నేను విశ్వసిస్తున్నాను ఈ సంవత్సరం అంతా మీరు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు. అసలు నాకే ఎందుకు, నా వయసుకి, నేను అనుభవిస్తున్న కష్టానికి సంబంధం ఉందా? నన్నే ఎందుకు దేవుడు ఇలా బాధించాడు? నన్నే ఎందుకు ఈ మార్గంలో నడిపించాడు? నేను అలసిపోయాను, సొమ్మసిల్లిపోయాను, ఈ సంవత్సరం నా సమస్య పరిష్కరించబడలేదు అని ఎన్నో సమస్యల గుండా నీవు యాత్ర చేస్తూ ప్రయాణం చేస్తూ వచ్చావేమో. నా దేవుడు, నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను, రాబోతున్న సంవత్సరాన నా దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి దేవుడు ఎక్కించబోతున్నాడు. హల్లెలూయా. అధికారిగా ప్రభు నిన్ను మార్చబోతూ ఉన్నాడు. అనేకులు ఏలుబడి చేసే స్థాయికి ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు నిన్ను నియమించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మంచిది. యోసేపు జీవితంలో ఒక నాలుగు పాఠాలు ఈరోజు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఒక నాలుగు పాఠాలు యోసేఫ్ లైఫ్లో నుండి మనం తెలుసుకోవాల్సిన లెసన్, ఒక నాలుగు అనుభవాలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటి మాట ఆదికాండం 50:18. ఆదికాండం 50:18 మరియు అతని సహోదరులు పోయి, సహోదరులు వెళ్ళి అతని ఎదుట సాగిలపడి సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయ, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని, నేటి దినమున జరుగు, ఈ రోజు జరుగుతున్నట్టు, నేటి దినం జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకి దేవుడు ఉద్దేశించను. స్తోత్రం చెప్పనది గట్టిగా. మేలు కోసమే దేవుడు ఉద్దేశించానంటే, యోసేపు లైఫ్లో ఇవన్నీ రావడానికి దేవుడికి ఒక ప్లాన్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఒక ప్లాన్, దేవుని ఒక ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం. ఆమేన్. నీవు సమస్యలు ఉన్నావా, శ్రమలో ఉన్నావా, అపార్థాలు చేసుకోవద్దు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది నీ మీద, దేవుని చిత్తం ఉంది నీ మీద. దేవుని చిత్తం లేనివాడికి ఏ సమస్య ఉండదు. దేవుని చిత్తంలో లేని వాడికి పెద్ద సమస్యలు ఉండవు. సైతానగాడు కూడా కొందరిని పట్టించుకోడు. ఫోన్లో ఇవన్నీ ఏం చేస్తాయిలే, వీడేం చేస్తాడులే, వీళ్ళు ఏం చేస్తారులే, వీడి వల్ల ఏముందని పెద్ద సైతానగాడు కూడా ఫోకస్ చేయడు. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందో సాతానగాడి దృష్టి కూడా వాళ్ళ మీద ఉంటుంది. ఆమేన్. దేవునికి ఒక ప్లాన్, దేవునికి ఒక సంకల్పం ఉందండి, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అది మేలు కోసం. అదే బైబిల్ చెప్తుంది, ఆయన ప్రేమించే వారి కొరకు, మేలు కలుగుట కొరకే సమస్తమును సమకూడి జరుగుతుందంటే, ఇట్లా సమకూడి జరిగింది ఎవరి జీవితంలో ఉందా అని మనం ఆలోచిస్తే ఏంటంటే సరిగ్గా సరిపోయిన చరిత్ర యోసేపు చరిత్ర. అన్నీ సమకూడినాయి. కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, పోరాటాలు అన్నీ సమకూడి యోసేపు జీవితంలో తనకు మేలు జరిగింది. అనేకులు బ్రతికించబడేటట్లుగా మేలు కోసం దేవుడు యోసేపు జీవితంలో గొప్ప ఉన్నత ఉద్దేశాన్ని ఉద్దేశించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉద్దేశాలు ఒకవేళ నీ తల్లిదండ్రులు తెలియకపోవచ్చు. యోసేపు మీద దేవుడు ఇలా ప్రణాళిక ఉంది, దేవుని ప్రణాళిక ఉందని వాళ్ళ నాన్నకు తెలుసా? చెప్పాలి. వాళ్ళ నాన్నకు తెలుసా? వాళ్ళ అన్నలకు తెలుసా? వాళ్ళ నాన్నకు తెలీదు కదా. ఏం మాటలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. తప్పురా అంటే తప్పేముంది నాన్న, దేవుడు నాకు చూపించాడు. తప్పు మాట్లాడకూడదని వాళ్ళ నాన్న అన్నాడు. వాళ్ళ అన్నలు అయితే ఏకంగా పగబట్టారు. వీడు ఓవర్గాడు, ఓవర్ చేయొద్దురా నీవు, కుళ్ళ పొడుస్తాను, జాగ్రత్త, ఓవర్ చేయొద్దు అని వాళ్ళు కోప్పడ్డారు. వాళ్ళకు తెలియదు. కొన్నిసార్లు నీ మీద నా మీద ఉన్న ఆయన ప్రణాళిక, ఆయన ప్లాను, ఆయన సంకల్పం మన ఫ్యామిలీ మెంబర్స్ తెలియకపోవచ్చు, మన కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు.
పోతిపరకు తెలుసా ఈ కుర్రోడు రాబోయే కాలంలో ఈ దేశాన్ని ఏలుబడి చేస్తారు? పోతిపరకు తెలుసా? పోతిపరకు కూడా తెలీదు. వాళ్ళ ఆవిడకి తెలుసా? పోతిపరి భార్యకి తెలుసా? ఈ కుర్రోడిని మనం కదిలించకూడదు పాపం, వాడు ఫ్యూచర్లో వీడు పెద్ద స్థాయికి వెళ్తాడు తెలుసా? ఆమెకి తెలీదు. నీ పట్ల దేవుని సంకల్పం, నీ పట్ల దేవుని ప్రణాళిక, నీ ఇంటి సభ్యులు కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ, నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, సంఘబిడ్డలు కానీ ఎవరికి తెలియకపోవచ్చేమో, కానీ నీ పట్ల దేవుడు గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేస్తాడు. నీ పట్ల ఆయన చిత్తాన్ని ప్రభు నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఆయన చిత్తంలో నేను ఉన్నానని చెప్పండి. ఆయన చిత్తంలో నేను ఉన్నాను, ఆయన ప్రణాళికలో నేను ఉన్నానని చెప్పండి. హల్లెలూయా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన. నా కోరిక నా ప్రార్థన విజ్ఞాపన. హల్లెలూయా, హల్లెలూయా. మనందరి మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళిక నెరవేర్చబడాలనేదే మన కోరిక. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఆయన చిత్తపు తీరములో నేను ఉన్నానని చెప్పండి. ఆయన చిత్తానుసారమైన తీరములో నేను ఉన్నానని పక్కన వాళ్ళని చెప్పండి. ఆల్మోస్ట్ ఆయన చిత్తం ఇంక నెరవేరబోతుంది. ఇంకొక్కరోజే, ఒక్కరోజే, 1వ తారీఖు ఆరంభం అవబోతుంది. 1వ తారీఖు దేవుడు ప్రారంభించబోతున్నాడు. ఇక దేవుని చిత్తం నెరవేరబోతుంది, ప్రణాళిక నెరవేరబోతుంది, సంకల్పం నెరవేరబోతుంది. ఆమేన్, హల్లెలూయా. సరే, దేవుడు ఎందుకు ఐగుప్తు దేశానికి అతను పంపించారంటే 105వ కీర్తన 17వ వచనంలో చదవండి ఇంకొకసారి. 105వ కీర్తన. ఆయన ఎవరినైనను వారికి హింస చేయనీయలేదు, ఆయన వారి కొరకు రాజులను కద్దించెను, దేశం మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. వారి కంటే ముందుగా ఆయన ఒకని పంపించాడు. ఇక్కడ ఒకనిని అని చూస్తాం, కొన్ని ట్రాన్స్లేషన్లో ఒక మనుషుణ్ణి పంపించాను. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఒక మ్యాన్, ఒక మనుషుణ్ణి, ప్రైజ్ లార్డ్. ఒక పురుషుణ్ణి, లేకపోతే ఒక మనుషుణ్ణి, ఒక పురుషుణ్ణి, ఒక వయసు ఎంత? 17 ఏళ్ళు. 17 ఏళ్ళు ఆయన్ని ఏంటండి పురుషుడు అంటారా? చిన్నపిల్లోడు. 17 ఏళ్ళు. ఒక మనుషుణ్ణి పంపించాను, మ్యాన్, ఒక మనిషిని పంపించాడు దేవుడు. ఆయన వయసు 17 ఏళ్ళు కదా, ఒక పెద్ద వ్యక్తిని పంపించినట్లు దేవుడు అతన్ని పంపించాడు. ఓ పెద్ద బృహత్తరమైన పని. ఆ బృహత్తరమైన పనికి దేవుడు ఎవరిని పంపించాలి? ఎవరో ఒక పెద్ద మనిషిని కదా పంపాలి. 17 ఏళ్ల కుర్రోడు. నిజమే, ఆయన వయసు 17 ఏళ్ళుగానే. దేవుని ప్రణాళిక ఏం తెలుసండి? అతడు ఒక సంపూర్ణమైన పురుషుడుగా మార్చబడాలి. చప్పట్లు కూడా మందరు గట్టిగా. బైబిల్లో సంపూర్ణమైన పురుషుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సంపూర్ణమైన పురుషుడు, సంపూర్ణమైన కుమారుడు, పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మను ప్రధానం. ఒక్కడే పురుషుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, సంపూర్ణమైన పురుషుడు, ఓ పరిపూర్ణతలోనికి వచ్చిన వ్యక్తి. ఒకని అంటే ఒక మనుషుణ్ణి, ఒక పరిపూర్ణమైన మనిషి, ఓ సంపూర్ణమైన మనిషిగా దేవుడు అతని ఐగుప్తు దేశానికి పంపించాడు. అక్కడికి పంపించి అతను ఒక సంపూర్ణమైన వ్యక్తిగా మార్చాలని ప్రభు కోరుకున్నాడు. ప్రైస్ ది లార్డ్. పిల్ల చేష్టలన్నీ మాని, ఏంటండి చిన్నపిల్లల చేష్టలన్నీ మారి ఒక సంపూర్ణమైన వ్యక్తిత్వం, ఒక సంపూర్ణమైన వ్యక్తిగా మారాలనేది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. ఆమెన్. సో దానికోసం మీరు చూడండి, సంఖ్యలు అతన్ని నొప్పించింది. సంఖ్యలు అది సంఖ్యలు నొప్పిస్తుంది. ఆయన మెడకేసిన ఆ సంఖ్యలు, కాళ్ళు కేసిన సంఖ్యలు, ఇవన్నీ అతన్ని నొప్పించింది. మన లైఫ్లో కొన్ని వెపన్ ఉంటాయి, కొన్ని ఆయుధాలు ఉంటాయి. వెపన్స్ ఉంటాయండి, కొన్ని ఆయుధాలు ఉంటాయి. ఆ ఆయుధాలు మనల్ని బాధించవచ్చు, ఆ ఆయుధాలు మనల్ని కష్టపెట్టవచ్చు. నిజమే, మన లైఫ్లో ఎన్నో ఆయుధాలు, ఎన్నో వ్యతిరేకమైన, నీకు విరుద్ధంగా రూపించబడిన
వర్ధిల్లదు సబ్జెక్ట్ అట్లా మనం పక్కన పెడితే అంటే ఆయుధాలు ఉన్నట్టేగా, నీకు విరుద్ధంగా ఏదో ఆయుధాలు ఉన్నట్టేనా? అర్థమైందండి, ఎవరైనా కావచ్చు ఆయుధాలు. విరుద్ధంగా లేచేవాళ్ళు, విరుద్ధంగా మాట్లాడేవాళ్ళు, విరుద్ధంగా ప్రవర్తించేవాళ్ళు, మనకు విరుద్ధంగా వ్యతిరేకంగా ప్రయత్నించే, మనల్ని బాధించే, వేధించే ఆయుధాలు, వెపన్స్ ఎన్నో ఉంటాయి. నేను అంటాను ఆ వెపన్ అంతటిని మనొక టూల్గా ఏడాడి ఆయుధాలని మనకు సాధనంగా మనం మార్చుకుందాం. చెప్పండి కూడా మందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మనకు వ్యతిరేకంగా వచ్చిన పరిస్థితులన్నింటినీ మనకు అనుకూలంగా మార్చుకొని మనం ఎదగాలి. మనం ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో ఆ వ్యతిరేకమైన పరిస్థితులు మనకు అనుకూలంగా మార్చుకుందాం. అది మనల్ని బాధించే ఆయుధాలే కావచ్చు, దాన్ని ఒక టూల్గా తయారు చేసుకొని దాని ద్వారా నీవు ఎదగాలి, అభివృద్ధి పొందాలి. ఓ సంపూర్ణత్వంలోనికి, సంపూర్ణ పురుషుడుగా, సంపూర్ణమైన ఒక పరిస్థితుల్లోనికి నీవు వచ్చేటట్లు వాటిని నీవు మలుచుకొని మార్చుకొని ముందుకు సాగాలి. ఆమేన్. డబ్బు మీద యోసేపుకు దేవుడి శ్రమలన్నీ ఎందుకు ఇచ్చారంటే డబ్బు మీద ఆశ చావాలి. ప్రైజ్ ది లార్డ్. పెద్ద స్థాయి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అహంకారం వచ్చేస్తుంది. అహంకారం అనేది ఎక్కడో ఉండదు, మనకు అందుబాటులోనే ఉంటుంది. చేయి చాపాలి కానీ వెంటనే పిలవని పేరెంట్లాగా వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా చాలా కొన్నిసార్లు మనకే తెలియకుండా మనం ఎందుకు ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. ఎక్కడ నేను గర్వించానా, ఎక్కడైనా అహంకారంగా ప్రవర్తించానా? నేను యోబు చరిత్రను ఆలోచిస్తుంటే అదేనమ్మా, వీళ్ళ తండ్రులు నా కుక్కను అనే ఆ మాట ఎక్కడ ఉంటుంది చూడండి, మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారా వీళ్ళ తండ్రులు అనే మాట ఎక్కడ ఉంటుంది చూడండి, 19 నేనే చూస్తా. నాకు ఇప్పుడే ప్రేరణ వచ్చింది. 30వ అధ్యాయం మొదటి వచనం. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేస్తారు, వీరి తండ్రులు నా మందను కాయి కుక్కలతో ఉండుటకు తగని వారని నేను తలంచి ఉంటుంది. ఇట్టెందుకు అనుకున్నావు సారు? సారు యోబు సారు, నన్ను ఎగతాళి చేస్తారా మీరు? ఒరేయ్, మీ వయసు ఎంతరా? జనరల్గా మనం మాట్లాడేది అంతే, కుర్రోళ్ళు అంతే కదండి, కుర్రోళ్ళు అంతే కదా. వాళ్ళకి ప్రతీదీ ఏదో వాళ్ళు ఈయన కమెంట్ చేశారు. ప్రైజ్ ది లార్డ్. మనల్ని ఎవరైనా కమెంట్ చేయాలండి చూడాలి, అసలు వెర్రి కోపం వస్తుంటుంది మనకు. వాళ్ళెవరో యూట్యూబ్లో ఏంటంటే ఏమంటారు దాన్ని, దేంట్లో కమెంట్ చేస్తారు యూట్యూబ్ ఛానల్లో ఏమంటారు దాన్ని, కమెంట్ బాక్స్లోనా, దాంట్లో వాళ్ళు ఏదో మన గురించి ఏదో చెప్పారు, ఎంత వెర్రి కోపమో. ఇక వాళ్ళని చెడ పెడ తిట్టి బండ బూతులు తిట్టి వామ్మో అనిపిస్తుంది నాకు. నీ వయసు ఎంతరా, నీ వయసు ఎంత, నా అనుభవం ఎంత, నేను సేవకు వచ్చినప్పుడు నువ్వు పుట్టలేదురా, పుట్టకపోతే ఆడదు తప్పదు, నీవెందుకు ముందే పుట్టావు, ఎన్ని మాటలు. ఎవరో మొత్తం మీద యోబు గారిని ఎగతాళి చేసినట్టున్నారు. యోబు గారు కోపం వచ్చి నాకన్నా తక్కువ వయసు గల వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తారు, వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో ఉండుట కూడా వాళ్ళు తగని వారని నేను తలంచి ఉంటిని. అంటే వాళ్ళ తండ్రులు అంట మనుషులే కదా, వాళ్ళంట మందలను కాసేదని కుక్కలు ఉంటాయి కదా, కుక్కలు ఉంటాయి కదా, ఆ కుక్కలతో ఉండడానికి కూడా వీళ్ళు తగని వాళ్ళని నేను అనుకుని ఉండేవాడిని ఒకప్పుడు, వీళ్ళు వచ్చి నన్ను ఎగతాళి. యోబు నీతిమంతుడే, పరిశుద్ధుడే, భయభక్తులు, మరి ఇవన్నీ ఎందుకు వస్తుంది ఈ మాటలని? జస్ట్ ఊహించి చూడండి. యోబు గొప్ప భక్తుడే, ప్రార్థనాపరుడే, అంతా ఓకే. ఈ ఎందుకు వచ్చిందంటే మనకు తెలియకుండానే కొన్నిసార్లు అహంకారపు మాటలు, గర్వపు మాటలు. దేవుడు ఎందుకు నలగొడుతున్నాడు, ఎందుకు దేవుడు 17 వయసులో ఇంత పెద్ద హింస అనుమతి ఇచ్చాడు? రాబోయే కాలంలో నువ్వు ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేయాలి, పెద్దలకు బుద్ధి చెప్పాలి. ఆ స్థాయికి నేను నిన్ను తీసుకెళ్ళినప్పుడు, ఆ స్థితికి నిన్ను తీసుకెళ్ళినప్పుడు ఒకళ్ళ ధనాపేక్ష వచ్చేస్తుందేమో, పంచే స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు దాచుకుంటావేమో. సో నీకు ఇది ఒక ట్రైనింగ్, నువ్వు క్రీస్తు పోలికగా మారాలి, కుమారుని స్వారూప్యంలోనికి రావాలి. ఒకడిని నేను పంపించాను, ఒక పురుషుణ్ణి పంపించాను, ఒక మనిషిని పంపించానంటే దాని అర్థం ఏంటంటే సంపూర్ణమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నతమైన అనుభవానికి నీవు రావాలి. డబ్బు చూసిన చిచ్చి అని అనాలి. ఆండి ఇంకా చెప్పాలంటే ఏ నానా రే బాబు చూడండి రా,
అయ్యారు మీరు దారి తప్పినట్టున్నారు. ఏందో మన వాళ్ళు మై మర్చిపోతారు మీరు, అదే సమస్య. పాప ఎక్కడో వెతుక్కుంటూ పాప ఎక్కడికో వచ్చినట్టున్నారు. నేను ప్రేమ కొడు చుట్టాలేమో అనుకున్నాను. ఏంటో చూడండి, ఇంతమంది ఉన్నామా, ఇంతమంది ఉన్నారు, ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారు, ఎంతమంది సంఘ పెద్దలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారా? ఆయన చూడండి డైరెక్ట్ వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చారు, మనం అందరూ ఆదుమరిచి నేను బోధిస్తున్నాను, అదే ఆశ పూర్ణ మనసుతో వినడం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. ప్రైజ్ లార్డ్. సరే వాళ్ళు మంచోళ్ళు కాబట్టి పర్వాలేదు, ఇంకెవరైనా వస్తే ఏంటి పరిస్థితి? అంటే నా లైఫ్లో నేను ఎదుర్కొంటూ ఉంటాను ఇట్లాంటివి. అందరూ ప్రార్థనలో ఉంటారా? ఎవరో ఉంటారు కదండి మతపిచ్చి పట్టిన వాళ్ళు, వాళ్ళు సడన్గా వేదిక మీదకి వచ్చేస్తారు. నేనేం చేసేది ఇంకప్పుడు? మన వాళ్ళందరూ ఆరాధన ఆరాధన. ప్రైజ్ లార్డ్. వాళ్ళెవరో మనవాళ్ళే కాబట్టి ఇబ్బంది లేదు, వాళ్ళు ఎక్కడో వెళ్ళబోయి మరి వాష్రూమ్స్ గేమ్స్ వెతుక్కుంటూ పాప తిరుగుతున్నారో మనకు తెలీదు. మేబీ వచ్చారు వాళ్ళు. కొంతమంది వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు వస్తే మనం ఏం చేసేది చెప్పండి? నేను ఒకసారి ప్రసంగం చేస్తుంటానా, మొన్న ఎక్కడో వాక్యం చెప్తున్నాను, ఒకడు వచ్చేసి ఇటు ఎదురుగా దగ్గరగా వచ్చి నిలబడున్నాడు. నిలబడి చెప్పు మరణం ఎవరు తీసుకొచ్చారు చెప్పు అంటున్నాడు. అక్కడ నాకు దగ్గర నిలబడి ఇంకా మన వాళ్ళందరూ కూడా నేనేం ఆన్సర్ చెప్తాను నా వైపు చూస్తున్నాను. ఒరే ఆయన పట్టుకెళ్ళట్రా బాబా అని చెప్తుంటే నేనేం ఆన్సర్ చెప్తున్నాను. మోచు చాలామంది ఉన్నారు, మన పాస్టర్స్ బ్రదర్స్ అంతా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆశ్చర్యంగా ఈయన ఎవరు అబ్రహం అని వాళ్ళు చుట్టాలేమనుకున్నారేమాట. నా చుట్టాలు అక్కడ ఎందుకు ఉంటారు చెప్పండి? నా చుట్టాలు చుట్టుకుంటలు ఎందుకుంటారు చెప్పండి? నా చుట్టాలు చుట్టుకుంటలు ఎందుకుంటారు చెప్పండి? కర్ణాటకలో ఉంటారు కానీ. ప్రైజ్ లార్డ్. ఏం చేద్దాం, ఒకడైతే డైరెక్ట్గా స్టేజ్ మీదకి వచ్చేసాడు, అందరూ ఆరాధనలో ఉన్నారు. మేబీ చౌటపల్లి అనుకుంటాను, చౌటపల్లిలో నేను వాక్యం చెప్తుంటే ఎవరు మత సంబంధించిన మనుషులు ఎవరో తాగేసి వేదిక మీదకి వచ్చేసారు. నేనేమో కళ్ళు మూసుకొని ఆరు వచ్చి నా పక్కన నిలబడి ఉన్నట్టు. ఆ తర్వాత గబుక్కని ఎవరో చూస్తే అప్పుడు మన వాళ్ళంతా పాప కింద కూర్చున్నట్టు కదండి, లేవాలంటే లేయాలి, ఇట్లా ఇట్లా అనుకోవాలి, ఇట్లా అనుకొని వచ్చేసరికి అడుగడుగున ఎన్నో ప్రమాదాలు గుండా సాగుతూ ఉంటాను. సో నా కోసం ప్రార్థన చేయండి. ఆమేన్. ఇప్పుడైనా ఎవరు గుర్తుపట్టారు? నేనే గుర్తుపట్టాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మన క్యారెక్టర్ని దేవుడు డెవలప్ చేస్తాడండి. ఎందుకు మనకు సమస్యలు శ్రమలు అంటే మన స్వభావాలు డెవలప్ అవ్వాలి. చిన్నపిల్లలాగా ఆలోచించవద్దు, చిన్నపిల్లలాగా అలగడం, చిన్నపిల్లలాగా మాట్లాడడం, ఇవన్నీ పోయి వయసు చిన్నదే, వయసు చిన్నదే, చిన్న వయసులోనే మనకు ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే నీ క్యారెక్టర్ డెవలప్ అవ్వాలి, మీ స్వభావాలు రూపాంతరం చెందాలి. క్రీస్తు స్వరూపంలోనికి, దేవుని మనస్సులోనికి నీవు రావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొంతమందికి బాడీ పెరుగుంటుంది కానీ బాడీ జాడిలాగా పెరుగుంటుంది, దేహం పెరుగుంటుంది కానీ మనసు వికసించదు. మన ఆలోచన స్వభావాలు దేవుని స్వభావం. క్షమించరు, మన్నించరు, దయ చూపించరు, డబ్బు ఆశ, ముందు నేను తినాలి, నా కడుపు నిండాలి, నేను 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 అంటుంటారు. అది చిన్నపిల్లల మనస్తత్వం. ఇది నాది, ఇది నాకే కావాలి, నాకే కావాలని కుటుంబంలో ఎవరు పోట్లాడతారు? ఏ రోజున అమ్మ ఇది నాకే కావాలని అంటుందా చెప్పండి? కూతురు కొడుకు ఇది నాకే కావాలి, నాన్న ఇది నేను ఉంచుకుంటానులే, ఇది నేను తీసుకుంటానులే అంటాడు. కానీ నాన్న ఏ రోజున ఏ ఇది నాకు కావాలరా అంటాడా? నాన్న మీరు ఏది అడిగినా సరే ఉంచరా, సరే సరే ఉంచు. అమ్మని ఏది అడిగా, అమ్మ ఈ శారీలో నేను డ్రెస్ కుట్టించుకొని అంటే సరే సరే తీసుకోమ్మా అంటే తప్ప నాది అది దున్నపోద్దానా, దున్నపోద్దానా, నీకు అవసరమా అని అంటదండి. ఉంచు ఉంచు తీసుకో అమ్మ ఇది నేను తీసుకు, అమ్మ ఇది నేను తింటాను, నా సరే తిని తిని, నాన్న ఇది నేను తీసుకో అంటాడు. అది ఎదిగిన వాళ్ళ అనుభవం. ఈ చిన్న వయసులో ఆ పెద్ద మనసు రావాలంటే అంత అంత తేలికైన విషయం కానే కాదు. చిన్నపిల్లలు చిన్నపిల్లలాగే ఆలోచిస్తారు, ఆ చిన్న వయసులో పెద్దగా ఆలోచించాలి. ఎందుకంటే ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేయాలి, పెద్దలకు బుద్ధి చెప్పాలి. తన ఇంటి మీద అధికారిగా, ఐగుప్తు దేశంలో ఫరో ఇంటి మీద ఒక అధికారిగా మారాలి. తాను రూపించబడాలి, తాను రూపించబడాలి, ఒక దేశమే తన ద్వారా ఆశీర్వదించబడాలి. నీవు నీ కోసమే కాదు,
తెలుగు రాష్ట్రానికి నీవు ఆశీర్వాదకరంగా మారాలి. తెలుగు దేశాలకు మీరు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. తెలుగు రాష్ట్రాలకి నీవు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. భారతదేశానికి నీవు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా. తెలుగుదేశం అంటే మరలా మీరు అట్టనుకున్నారేమో, అట్లన రాదు. ఆమెన్. మన తెలుగు రాష్ట్రాలకి అండ్ మన భారతదేశానికి ఆశీర్వాదకరంగా మారాలి. దర్శనాలు వికసించాలి, విశాలపరచబడాలి. ప్రపంచానికి నీవు, దేవుడు ఏమన్నాడు అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదకరం ఉంటావు, నీ ద్వారా అమ్మా భూమి యొక్క సమస్త భూమి మీద ఉన్న సమస్త వంశాలు నీ ద్వారా ఆశీర్వదించు, నీ ద్వారా పక్కన వాళ్ళు చేతులు పట్టుకొని చెప్పండి, నీ ద్వారా భూమి యొక్క వంశాలని ఆశీర్వదించబడబోతున్నాయి. భూమి యొక్క వంశాలని ఆశీర్వదించబడబోతున్నాయి. భూమిలోని అన్ని వంశాలు ఆశీర్వదించబడ నీ ద్వారా. మరి నీ ద్వారా బ్లెస్సింగ్ వాళ్ళకి ప్రసరించబడాలంటే, నీ ద్వారా ఆశీర్వాదం వెళ్ళాలంటే మరి దేవుడిని ఎంతగా రూపించాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. సో మన స్వభావం డెవలప్ అవ్వాలి, మన క్యారెక్టర్ డెవలప్ అవ్వాలి, పెద్దగా ఆలోచించాలి. ఆమెన్. ఎన్నో విమర్శలు వస్తుంది. తేనెటీగ పెంట కుప్ప మీద ఉంటుంది చూడు, పురుగులు దాన్ని ఏమంటారు, పెంట కుప్పల మీద దెబ్బల మీద ఉంటాయి కదా పెంట పురుగులు అంటారు, ఏమంటారు దాన్ని, పేడ పురుగులు ఉంటాయి కదండి. తేనెటీగ పేడ పురుగు ఏదో అనిందంట తేనెటీగని, ఏంటండి పేడ పురుగు తేనెటీగని ఏదో అనిందంట. నీవు వెళ్ళి ఆ పేడ పురుగు దగ్గరికి వెళ్ళి, ఏంది బ్రో నీవు ఇలా అన్నావు అంటే నా గురించి, ఏంది సిస్ నీవు నా గురించి ఇలా అన్నావు అంట, ఏంటి ఇలా అన్నావు అంట, నీవంటే అవును అంట బరాబర్ అంట అంతే కాక అని అంటే, తప్పు కాదా మీరు నన్ను అలా అనోచేసాలు, నేను అసలు ఎన్ని కష్టాలు పడుతున్నాను, మై నేమ్ ఇస్ తేనెటీగ, అసలు నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను నీకు తెలుసా అంటుంటే, ఆ పురుగుకి ఏం తెలుస్తుంది, ఆ పేడ పురుగుకి ఏం తెలుస్తుందండి, పేడ మీద పాకడమే తప్ప తనకేం తెలుసు. నేను అంటాను, నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళకి నిన్ను నీవు అర్థం చేయించాలని కోరుకోవచ్చు. నిన్ను గురించి నీ విలువ తెలియని వాళ్ళకి, నీ వాల్యూ తెలియని వాళ్ళకి, నీ గొప్పతనం తెలియని వాళ్ళకి వెళ్ళి నేను గొప్పవాడిని చెప్పాల్సిన అవసరం, దానికేం తెలుసు అండి, ఆ పేడ పురుగుకి ఏం తెలుసు, ఆ పేడ మీద పాకడమే తెలుసు, దానివల్ల ఎవరికి లాభం, ఎవరికి ప్రయోజనం. నువ్వు తేనెటీగ లాంటి వాడివి, నీ దర్శనం గొప్పది, దేవుడు నీకు పెట్టిన బాధ్యత గొప్పది, నువ్వు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ప్రతి వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం, వాగ్దాన వాద వివాదాల్లో చిక్కుకోవడం, వాగ్వాదాలు ఇవన్నీ మాని మన క్యారెక్టర్ని డెవలప్ చేసుకుందాం, మన స్వభావాన్ని మనం డెవలప్ చేసుకుందాం. ఒక మనిషిని పంపించానన్నాడు, ఒక సంపూర్ణమైన మనుషుడుగా దేవుడు యోసేపును మారు, ఇది దేవుని ప్లాన్. ఆమెన్ చెప్పండి గట్టిగా. సరే దేవునికి ఎంత ప్లాన్ ఉన్నా మరి ఎన్ని బాధలు పెట్టాలా, ఎంత ప్లాన్ ఉన్నా ఎంత ఉన్నా టక్కని పిలిచి దేవుడికి అసాధ్యమా. వెంటనే యోసేపు మూడు నెలలు ట్రైనింగ్ నాయన, నీకు మూడు నెలలు కొంచెం కష్టంగా ఉంటుంది కానీ కొంచెం మన మాకు బైబిల్ సెమినార్లో ఒక నెల ట్రైనింగ్ అనమాట. ఆ నెల రోజులనే దొడ్లు కడిగిస్తారు, బాత్రూమ్లు కడిగిస్తారు, గదులు ఉడిపిస్తారు, మందిరం శుభ్రం చేయిస్తారు, వాళ్ళు వంట వండుతారేమో వీళ్ళు వడ్డిస్తూ ఉంటారు, ఒక నెల రోజులు దానికి పెద్ద కష్టపడిపోతారు. 1 మంత్ ట్రైనింగ్ అనమాట. అండ్ మన సేవలో కొంతమంది సహోదరులు ఉంటారు, వాళ్ళకి ఏదో కొంతకాలం ట్రైనింగ్, ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ వాళ్ళు పాస్టర్స్కి సహకారంగా ఉంటారు, ఒక 4 సంవత్సరాలకు. మాకైతే 2 ఏళ్ళకి పాస్టర్ ఆర్డినేషన్ చేసేసాడు ఏసన్ గారు, అప్పుడే మాకు 2 ఏళ్ళకి సంఘం ఇచ్చారు. ఓ 2 ఏళ్ళు మనం వాళ్ళ దగ్గర సేవకుల దగ్గర నేర్చుకున్నాం, ట్రైనింగ్ టైం అనమాట అది. ప్రైస్ అలాడ్. ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాలు బ్రదర్లుగా కానీ చిన్న సిస్టర్లుగా కానీ పెద్దోళ్ళకి సహకారంగా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి ఎక్కడ చర్చ్ ఇన్ఛార్జ్ ఇస్తారు, కొంచెం అంటే కష్టాలు ఉండవని నేను అన్నాను కానీ ట్రైనింగ్ టైం ఒక 2 ఆర్ 3 ఇయర్స్ లేకపోతే 4-5 ఇయర్స్ మరీ అనుకుంటే ఒక 7 ఇయర్స్ అంతే ట్రైనింగ్ సమయం. కానీ ఇది ఎన్ని సంవత్సరాలు అండి, దాదాపుగా 13 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు, 13 సంవత్సరాలు. 17 ఏళ్ల వయసులోనే ఇన్ని పోరాటాలు, కష్టాలు. అవసరమా ప్రభా, తొందరగా ఏదో ఇవ్వాలనుకున్నప్పుడు తొందరగా ఇచ్చేయచ్చు కదా, ఇవన్నీ అవసరం అంటే గాడ్స్ మెథడ్ అనేది ఒకటి ఉంటుందండి,
దేవుడికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారంగానే ప్రభు సహాయం చేస్తాడు. ఆమెన్ చెప్పండి అది గట్టిగా. హల్లెలూయా. దేవునికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, ఆ క్రమం ద్వారానే దేవుడు మనల్ని నడిపిస్తాడు. సో తన మెథడ్, దేవుని యొక్క మెథడ్, దేవుని యొక్క పద్ధతి, దేవుని యొక్క క్రమాన్ని బట్టి ఆ శ్రమల గుండా ప్రభు యోసేపును తీసుకెళ్లారు. సో ఆ మార్గాల్లో దేవుడు తీసుకెళ్ళడానికి కారణాలు ఏంటంటే సేవ చేసే మనస్సు యోసేపుకి రావాలి. ఆమెన్ చెప్పండి అది గట్టిగా. సర్వీస్ చేయాలి, సర్వ్ చేయాలి, పరిచర్య చేయాలి, సేవ చేయాలి. దానికోసం ప్రియుల నేను అంటాను, అధికారం చేయాలనుకున్న ప్రతివాడు ఒకరోజు ఒక అధికారం క్రిందుండి రావాలి. మీకు అర్థమవుతుందండి, నేను అధికారిగా మారాలంటే ముందు నేను ఒక అధికారం క్రింద ఉండాలి. ఇప్పుడు నేను ఎంతోమంది పరిశుద్ధుల దగ్గర సేవ చేశాను, పరిచర్య చేశాను, నాకు తెలుసు ఆ విధానాలు తెలుసు. ఒక్కసారిగా అబ్రహం పాస్టర్ గారు ఈ స్థాయికి వచ్చి కూర్చోలే, మేబీ అందరికి తెలియకపోవచ్చు. ఒక్కసారికి వచ్చేసి నేను ఇక్కడ కూర్చొని పరిచర్య చేయట్లా. నేను కూడా ఫ్రీ నర్సరీ నుండి వచ్చాను. ఫ్రీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఎడ్యుకేషన్ గురించి నేను చెప్పట్లా. సేవా రంగంలో ఫ్రీ ఎల్కేజీ, ఫ్రీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డు, సెకండ్ స్టాండర్డు, థర్డ్ స్టాండర్డు, ఫోర్త్ స్టాండర్డు, అట్లా ఎడడి ఒకేసారి ఫోర్త్ నుండి నైన్త్కి రాలా. ప్రతి క్లాసులో కూర్చొని ప్రతి ఎగ్జామ్ని అటెండ్ చేసి ప్రతి దాంట్లో పాస్ అయ్యి దైవజనులు మాకు ఎన్నెన్నో పరీక్షలు పెట్టుంటారు. ఏసన్ గారు ఎన్నెన్ని పరీక్షలు పెట్టుంటారు. ఆ పరీక్షలన్నీ దాటుకుంటూ దేవుని దయ పొందుకుంటూ, దైవ సేవకుల కనికరాన్ని పొందుకుంటూ, మాకిచ్చిన ఆ టాస్క్లో, దేవుడు మాకిచ్చిన ఆ పరీక్షలో విజయం సాధిస్తూ ఈరోజు వచ్చి ఇక్కడ నిలబడి ఉన్నాం. ఆమెన్ చెప్పండి అది గట్టిగా. హల్లెలూయా. ఎవరి చేత కింద అణిగిమణిగి ఉండమన్నా అణిగిమణిగి ఉన్న రోజులు ఉన్నాయి. ఒక పాస్టర్ గారి చేతి కింద అణిగిమణిగి ఉండి వాళ్ళకి సేవ చేసిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళకి సహకరించిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి కోపడిన, తిట్టిన, అరిచిన, వాళ్ళకి లోబడి విధేయతను నేర్చుకుని గర్వించకుండా, అహంకారంగా మాట్లాడకుండా అణిగి మణిగి లోబడి జీవించిన అనుభవాలు. మనం ఒక అధికారంలోనికి రావాలంటే మనం ఒక అధికారం ఉండి, ఒక అధికారం క్రింద ఉండి రావాలి. ఒకేసారి వచ్చి మనం అధికారంలో వస్తే తెలీదు మనకు అసలు. అందుకే దేవుడు అతను ఎందుకు బానిసలుగా ఉంచాడు, పోతిపర్ ఇంట్లో ఆ 10 సంవత్సరాలైన బానిసలుగా ఎందుకు బ్రతకాలంటే, ఇంట్లో ఆ ముద్దుల కుమారుడనే చెప్పొచ్చు, అల్లారి ముద్దుగా పెంచబడిన వాడు యోసేపు. ఆమేన్. హల్లెలూయా. రంగు డ్రెస్ ఆయనకి కుట్టించేవాళ్ళండి. అందరికి మామూలు డ్రెస్ అయితే ఇతనికి ఫుల్ కలర్ఫుల్ డ్రెస్. చిన్నోడు కదండి, కొంచెం ప్రేమ ఎక్కువ. ఆమేన్. వదులుంటే నేను అనకూడదు, పెద్దోళ్ళ వాళ్ళు నేను అనకూడదు, కానీ యాకోబు వదులుంటే యోసేపు లిప్స్టిక్ కూడా రాసేవాడు. ఎప్పుడు లిప్స్టిక్ రాసి కూసోబెట్టి 2 పిలకలు వేసి చిన్నప్పుడు చేస్తూ ఉంటారు కదండి. ఒక ఇంటికి వెళ్తే అక్కడ ఒక ఫోటో ఉందండి, ఒక ముద్దుగా ఎంత క్యూట్గా ఉన్న ఒక బేబీ ఫోటో ఉంది, చాలా క్యూట్గా ఉంది ఆ బేబీ. నేను ఎవరండి వీళ్ళు అంటే, అన్న నేనే అన్నాడు. అన్న ఈ ఫోటోలో ఉండేదన్నా అంటే, నేనేనన్నా అన్నాడు. అదేంటన్నా, మరి బొట్టు పెట్టారు, 2 పిలకలు వేసారు, గౌన్ వేసారు, లిప్స్టిక్ రాశారు, దిష్టి చుక్కు పెట్టారు. మీరంటారు ఏంటంటే, చిన్నప్పుడు మా అమ్మకి ఆడపిల్ల లేరన్నా, ఆడపిల్ల లేకపోయేసరికి మా అమ్మ నన్నే ఆడపిల్లగా తయారు చేసుకుని నన్ను చూసి అయ్యో ఎంత క్యూటీ అంటుండేదన్నమాట. ప్రైజ్ లార్డ్. అంటే ఏదో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటారు కొంతమంది. ఆడపిల్లలకేమో మగపిల్లలు వేషం వేస్తుంటారు, మగపిల్లడికేమో ఆడపిల్ల వేషం. ఈ ముద్దులు కొడుకు కాదండి, 17 ఏళ్ళు అయింది, ఇంకా వాడికి రంగురంగులు సొక్కాలు వేసి వాళ్ళ నాన్న చూసి మురిసిపోతూ ఉండేవాడు. అక్కడే ఉండుంటే మరి ఇంకా ఏ క్యూటీ అయ్యి ఉండేవాడు ఆయన. దేవుడు అందుకే అతను తీసుకొచ్చి, ఇది కాదు నాయన, నీవు అధికారంలోకి రావాలి కాబట్టి నీవు ఇక్కడ నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా నేను అంటాను, నీవు ఇంట్లో నేర్చుకొని ఉంటే, జోసఫ్ నీవు ఇంట్లో నేర్చుకొని ఉంటే ఇక్కడ నేర్చుకోవాల్సిన పని ఉండేది కాదు. నీవు అక్కడ నేర్చుకోలేదు, నువ్వు ముద్దుగా అల్లారి ముద్దుగా పెంచబడ్డావు కనుక నీకు ట్రైనింగ్ ఇది. సర్వ్ చేయడం నేర్చుకోవాలి, సేవ చేయడం నేర్చుకోవాలి, పరిశీలన చేయడం నేర్చుకోవాలి. దానికోసం ఇది నా మెథడ్,
ఇది నా పద్ధతి, ఇది నా క్రమం. ఒక మనిషిని నేను ఆశీర్వదిస్తే నా క్రమాన్ని బట్టి ఆశీర్వదిస్తాను, నా పద్ధతిని బట్టి నేను ఆశీర్వదిస్తాను. యోసేపు, ఇది నా పద్ధతి. ప్రతి వాళ్ళు ఈ బడిలోనికి రావాల్సిందే, ఈ బడిలో నుండే బయలుదేరాల్సింది. కాబట్టి ఇక్కడ తీసుకొచ్చు. అందుకే మీరు చూడండి, ఆడపిల్లలకి కొంచెం వంట చేయడం ఎక్సెట్రా ఎక్సెట్రా నేర్పించండి. ఇక్కడ నేర్పించలేదనుకోండి, అయ్యో చిన్నపిల్లయ్యా, వయసు ఎంత? 20 ఏళ్ళు. ఇంకా చిన్నపిల్ల ఏంటమ్మా, చిన్నపిల్ల ఏంటి? 20 అయ్యే చిన్నపిల్లయ్యా, దానికి నిద్ర చాలట్లేదయ్యా. అసలు టైం ఎంత? 11. మా టైం 11 అయింది, పాప కనబడలేదంటే అయ్యా నిద్ర చాలట్లేదా, ఎన్నింటికి పడుకునేదంటే 9కి పడుకుంటుందయ్యా. మామూలు రోజు ఉదయాన్నే 10కి లేస్తుంది, కానీ పాపం రాత్రి నిద్ర లేనట్టుందయ్యా పాపం. అందుకే 11 దాకా పడు. చిన్నపిల్ల 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 గొర్రె పిల్లని పెంచామనుకోండి, ఇక్కడ నేర్చుకోలేదనుకోండి, ఈ చిన్నపిల్ల ఇక్కడ నేర్చుకోలేదనుకోండి, ఈ చిన్నపిల్లకి ఎక్కడ నేర్పిస్తారు చెప్పండి? చెప్పాలి, అత్తగారి ఇల్లు ఉంటుంది కదండి, అక్కడ ఒక పెద్ద పిల్ల ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమె మూతి మీద పొడిచి పొడిచి నెత్తి మీద ముట్టుకాయలు వేసి నెత్తి మీద కొట్టి, జాతకాదు, ఇదేనా మీ అమ్మ నేను పెంచింది? దానికి సిగ్గులేదు, నీకు సిగ్గులేదు, కనీసం నీకు టీ పెట్టడం కూడా రాదు. అంటే ఆంటీ టీ అంటే ఏంటి ఆంటీ అంటుంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఆ బడిలో నుండి వచ్చిన వాళ్ళే, మీరందరూ పెళ్లి అయిన వాళ్ళు చాలామంది. అర్థమైందండి, ఇక్కడ నీవు ట్రైనింగ్ అయ్యామనుకో, అక్కడ ట్రైనింగ్ అవ్వాల్సిన అవకాశం లేదు. జోసెఫ్ ఇక్కడ ట్రైనింగ్ లేదు అయ్యగారికి. రంగురంగుల వేసి డ్రెస్ ఇట్లా రంగులు రంగులు డ్రెస్ వేసుకొని సరదాగా తిరుగుతూ ఉన్నాడు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు తీసుకొచ్చే 10 సంవత్సరాలు సేవ నేర్చుకోరా బాబు, సేవ నేర్చుకో, సేవ నేర్చుకో, సేవ. అయ్యా వాళ్ళని కొడుతున్నారు, దెబ్బలు తిను, పర్వాలేదు దెబ్బలు తిను, ఎందుకంటే ఒకరోజు వచ్చినప్పుడు పెద్దలకు నీ బుద్ధి చెప్పే స్థాయికి రావాలి, ఐగుప్తు దేశమంతటికి అధికారిగా మారాలి. ప్రైస్ లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేర్చుకోవాలి, పని చేయడం నేర్చుకోవాలి. పిల్లలు, మగపిల్లలకి పనులు చేయడం నేర్పించాలమ్మా. ఆడవాళ్ళు గమనించుకోవాలి పనులన్నీ, ఆడపిల్లలకి కాదు మగపిల్లలు కూడా నేర్పించాలి. రై నీ బట్టలని ఉదుక్కో. మన బ్రదర్లందరి బట్టలు ఎవరు ఉదుక్కుంటారయ్యా? బ్రదర్ల బట్టలు మీరేగా ఉదుక్కునేది అమ్మా? సిస్టర్స్ అంటే మీకు నేర్పించుంటారు, అది వేరే విషయాలు. మగపిల్లల బట్టలు వాళ్ళే ఉదుక్కుంటారు ఇక్కడ. అర్థమైందండి, వాషింగ్ మిషన్స్ ఏం లేవు. వాషింగ్ మిషన్ ఉన్నాయా మీకు? లేవు. ఎవరి బట్టలు వాళ్ళే ఉదుక్కోవాలి, ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. నేర్పిస్తే తప్పేమని చెప్పండి. అంటే మాకు మందిరాల్లో ఒకవేళ సిస్టర్స్ ఉంటే వాళ్ళు కొంచెం వండి పెడితే మేము తింటాము. సిస్టర్స్ ఉంటే కొన్ని అన్ని చోట్ల సిస్టర్స్ ఉంటారు కానీ కొంచెం కొన్ని చోట్ల బ్రదర్స్ ఉంటారు, ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, వాళ్ళిద్దరు కలిసి వండుకుంటారు, వంట చేసుకుంటారు. ఎవరు వండి పెడతారు చెప్పండి? సేవ అంటే మేమే వండుకో. నేను నా బడిలో నుండి వచ్చిన వాడినే, నేను వంట చేస్తే మీరు ఎక్కడ సరిపోతారు చెప్పండి? అంత బాగుండుతాను నేను, కానీ వండనగా వండే రోజులు అయిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. నేను మా పాస్టర్స్కి వండి పెట్టేవాడిని, మా పాస్టర్స్కి వాళ్ళ నేను మా పెద్దవాళ్ళ దగ్గర కూడా వాళ్ళకి వండి వాళ్ళకి వడ్డించేవాడిని. పళ్ళాలు కడుక్కునేవాడు, పాత్రలు కడుక్కునేవాళ్ళు, బట్టలు దిగేవాళ్ళు, మా గది శుభ్రం చేసుకునేవాళ్ళు, రిక్షాలో సామాన్లు వేసుకుని కూటానికి వెళ్ళేవాడిని, మైక్ పెట్టేవాడిని, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసేవాడిని. ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు పెడుతున్నారు, కానీ మేమంతా ఆ బడిలో నుండి వచ్చిన వాళ్ళే. వీళ్ళు పెద్ద పెద్ద ఇది మిక్సర్ బోర్డు ఆపరేట్ చేస్తున్నారు, కానీ మేము మాకున్న ఆ చిన్న మిక్సర్ బోర్డు మేము ఆపరేట్ చేసేవాళ్ళు ఆ రోజులు. ప్రైజ్ ది లార్డ్. ఆ బడిలో నుండి వచ్చిన వాళ్ళే, మేమే కూటాలు స్టార్ట్ చేసుకోండి, మేమే పాడేవాళ్ళు. ఇప్పుడు దేవుడు అంటే మనం ఆ బడిలో నుండి వచ్చాం కాబట్టి నేర్పిస్తున్నాం. ఆమెన్, హల్లెలూయా. కూటానికి వెళ్తే నేను బైక్లో ముందు వచ్చేవాడిని, మన బ్రదర్స్ ఒకవేళ రిక్షాలో వెనకొస్తే నేను వచ్చి నేను వంట చేసేవాడిని. వాళ్ళు వచ్చేసరికి 11-12 గంటలకు వచ్చేవాళ్ళు, నేను ముందు వచ్చేవాడిని. దొరలాగా కూర్చుంటే పాప వాళ్ళు వచ్చి 12 ఇంటికి వండాలి కదా. ఇప్పుడు నేను దొరలాగా వచ్చి కూర్చొని అనుకోండి, వాళ్ళు వచ్చి వండాలని అంటే పాప వాళ్ళు వచ్చి వండాలంటే ఏ 1 గంట అవుతుంది, 2 అవుతుంది. నేను బైక్లో కొంచెం ముందు వచ్చాను కదా, నాకు ఎవరైనా హెల్ప్ పెట్టుకొని కూరగాయలని కోసుకొని మేము కూరంతా వండితే ఆ లోపల బ్రదర్స్ వచ్చేవాళ్ళు, వెంటనే వాళ్ళు పొయ్యి పెట్టి రైస్ వండేవాళ్ళు. ఎందుకు 10 మందికి? నేను కూటానికి వెళ్ళి నేను నాతో బ్రదరు మా బాక్సులు మోసేవాళ్ళు, డ్రమ్ కొట్టేవాళ్ళు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు, అందరూ కలిసి
వాళ్ళు వచ్చి చూడండి, నేను అప్పటికే పొయ్యి మీద కూర వండుతూ ఉండండి, వచ్చేసి ఏది కూటానికి వెళ్ళి వాక్యం చెప్పొచ్చి కూర వండి, ఏదో మాకు వచ్చినాయి, పెద్ద చెఫ్ అనకు పోయినా ఏదో మనకు తెలిసినంత ఏదో ఒకటి వండేవాళ్ళు, వాళ్ళు వచ్చేసి రైస్ వండేవాళ్ళు, కూర్చొని మందులు అందరూ కూర్చొని తిని పడు తిని నిద్రపోయేవాళ్ళు. ఆ బడిలో నుండి వచ్చాం, ఒక అధికారం కింద మనం ఉంటే నేర్చుకోవాలి కదా. ప్రైస్ అలాడ్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక్కసారి ఏదో మనకు తెల్లారు లోపల అబ్రహం పాస్టర్ గారు ఇట్లా ఈ స్థాయికి వచ్చేసారు అని అనుకోవద్దు. నన్ను చాలామంది నన్ను ఇలాగా నేను గొప్ప సేవకుడు అవ్వాలంటే, నాలా గొప్ప సేవకుడు అవ్వాలంటే ముందు ఫస్ట్ క్లాస్కి జాయిన్ అవ్వు, కలెక్టర్ అవ్వాలని అందరికీ ఆశ ఉంటుంది, ముందు నర్సరీలో జాయిన్ అవ్వు బాబు. నాకు నర్సరీ అంటే ఇష్టం లేదన్న, నేను డైరెక్ట్ కలెక్టర్ అంటే నో, అవకాశం లేదు. దేవునికి ఒక మెథడ్ ఉంది, దేవుడికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి గుండానే మనం డే బై డే రోజు రోజుకి రోజుకి మెట్టు ప్రతి మెట్టు ప్రతి మెట్టు క్రమక్రమంగా ఎదుగుతూ రావాలి. ఆమేన్. మగపిల్లలకు నేర్పించండి, పనులు నేర్పించండి, వంట నేర్పించండి. ఆడపిల్లలే చేయాలని రూల్ ఏం లేదు. ఆడపిల్లల్ని గౌరవించడం నేర్పించండి మగపిల్లలకి. మా మీకే చెప్తున్నా నేను, తల్లులకు చెప్తున్నాను, ఆడపిల్లకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పించండి, ఆడపిల్లలకి గౌరవం ఇవ్వడం నేర్పించండి. ఆడపిల్లలేమో పనులు చేయడానికి, మగపిల్లలేమో షికార్లు తిరగడానికి పెంచుతున్నారు. ఏదో ఒకరోజు ప్రమాదాన్ని తీసుకొస్తారు వాళ్ళు, ఆరు తలలు బాదుకునే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు కష్టపడి పనిచేయాలి, ఇద్దరు బయటికి వెళ్ళి పనిచేయాలి, ఇంటికి వచ్చిన తర్వాత పని షేర్ చేసుకోవాలి. ఒకప్పుడు ఆడవాళ్ళు వంట చేసేవాళ్ళు, పురుషులు పనిచేసేవాళ్ళు, ఓకే ఆ రోజుకి సరిపోయింది ఆ పద్ధతి. ఈరోజు ఇద్దరు పనికి వెళ్ళాలి, ఆమె ఉద్యోగానికి వెళ్ళాలి, ఈయన ఉద్యోగానికి వెళ్ళాలి, తిరిగి వచ్చిన తర్వాత పని షేర్ చేసుకొని నీ ఒక పని చేయి నేను ఒక పని చేస్తాను, నేనేంది పని చేయడం అని అనుకోకూడదు. పని పంచుకుంటే కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత గొడవలు ఎందుకు వస్తుంటే, నేను బయట ఎట్టి చాకరీ చేస్తున్నాను అన్నయ్య, ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఈ పనులు చేసుకోవాలి, కనీసం హెల్ప్ చేయడు, హెల్ప్ చేయడం కాదు కనీసం శుభ్రంగా ఉంచుడు, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, వంట చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. నా బలం ఎంత, నా శక్తి ఎంత, నేను ఎంత ఎంత చేయగలుగుతాను, ఏ హెల్ప్ చేయడు అన్నయ్యా, ఏ హెల్ప్ చేయడు, నాకు విసుగు వచ్చేస్తుంది, నేను ఇంత కాపురం చేయడం నాకు చిరాగ్గా ఉంది, నేను నా కష్టం మీద నేను బతుకుతాను, ఈయనకి ఎందుకు నేను లోబడేది అని వెళ్ళిపోతుంది ఆమె. నీ పిల్లలకు మంచి పునాది, ఆడపిల్లల విషయంలో దుర్మార్గం కొంతమంది కుర్రోళ్ళు ప్రవర్తిస్తుండే, ఎవరేసిన పునాది ఇది. అమ్మాయిలను గౌరవించాలి, ఆడపిల్లలను గౌరవించాలి, గౌరవంగా మాట్లాడాలి, బూతులు మాట్లాడకూడదు, ఒక చెల్లిగా ఒక తల్లిగా చూడాలి. ఇవన్నీ ఎవరు నేర్పాలి, తల్లి నేర్పించాలి, నేర్పించట్లేదు, అందుకే వాళ్ళు ఏదో ఒక ప్రమాదాన్ని కొని తెస్తున్నారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నేర్పించాడు 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 దేవుడు. 10 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉండి వాటన్నిటిని దేవుడు నేర్పించి 3 సంవత్సరాలు జైల్లో ఉంచి ఆ తర్వాత సింహాసనం మీదకి ఎక్కించాడు. చప్పట్లు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా. రెండవదిగా సెల్ఫ్ కంట్రోల్, మనల్ని మనం కంట్రోల్ చేసుకునేది కూడా దేవుడు నేర్పించాలి. ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు మన దేహాన్ని కంట్రోల్ చేసుకోవాలి, మన మనసుని కంట్రోల్ చేసుకోవాలి, మన మనసుని స్వాధీనపరచుకోవాలి. పట్టణాన్ని పట్టుకుని వాటికంటే తన మనసుని స్వాధీనపరచుకునేవాడు గొప్పవాడు. పట్టణాలను కాదు పట్టణాలు కాదు స్వాధీనపరచుకోవాలి, నీ మనసుని స్వాధీనపరచుకున్నావా? ఏది సెల్ఫ్ కంట్రోల్? ఏది ఆమె చెప్పండి అది గట్టిగా. 10 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్నాడు. పోతిపరు భార్య కన్ను యోసేపు ఇది పడిందండి. 10 సంవత్సరాలు ఉన్నాడు. ఏదో ఆమె వచ్చి ఆయన్ని వేధించేసరికి పారిపోయాడని మీ మనకి ఇంతవరకే తెలుసు. 10 ఇయర్స్ ఒక యవనస్తుడు, 10 సంవత్సరాలు ఒకరోజు జరిగిన కార్యక్రమాలు కాదు ఇది. 10 సంవత్సరాల నుండి ఆ పోతిపరు భార్య చెడు చూపుతో ఆయన చూస్తుంది, చెడుగా మాట్లాడుతుంది, చెడ్డ తలంపులు ప్రేరేపిస్తుంది, చెడ్డ పనులకు ప్రేరేపిస్తుంది. ఆ చిన్న వయసులో ఆయన తన స్వాధీనపరుచుకున్నాడు. దేవుని భయం నేర్పించాడు. ఫ్యూచర్లో నేను పెద్ద స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. అక్కడ నీవు తప్పుడు పని చేయకూడదు. నీవు అక్కడ తప్పుడు పని చేయకుండా ఉండాలంటే ఇక్కడ నీవు నిన్ను కంట్రోల్ చేసుకోవడం, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి. ప్రతిదిన మీద, దేహం మీద కావచ్చు, తినే తిండి మీద కావచ్చు, తిండి పోతను కంట్రోల్ అనేది రావాలి. విపరీతంగా తినడం, షుగర్ పెంచుకోవడం, నేను ఎవడు తినమన్నాడు, ఎవరు షుగర్ని పెంచమన్నాడు, అర్థమైందండి? ఆ తర్వాత ఎవడు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమన్నాడు, అర్థమైందండి? అక్కడ నానా బాధలు పడి కష్టాలు పడి కాళ్ళు తీసేస్తారంట, వేళ్ళు తీసేస్తారు, ఎందుకు ఇవన్నీ? కొంచెం కంట్రోలు.
ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది కంట్రోలే ఉండదు, విపరీతమైన తిండి. నువ్వు తిండి పోతుమైన గొంతుకు కత్తి పెట్టుకోమన్నాడు కదా బైబిల్లో. నీకు తిండి పోతున్నాడు గొంతుకు పత్తి చాలు, అది ఎంత మంచి ఆహారమైనా ఓకే చాలు. ఇంకా కొంచెం ప్లేస్ ఉందన్న, పొట్ల ప్లేస్ ఉంది, గొంతు దాకా తినకపోతే ఏమైంది? కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఆ ఫుడ్ ఎంత మంచి ఆహారమైనా దాని మీద మనకు కంట్రోల్ ఉండాలి. ఆమె చెప్పండి అది గట్టిగా. ఎంత డబ్బు డబ్బు వస్తుందని ఒక కంట్రోల్ చాలు, ఇక చాలు. ఓ విపరీతమైన కానుకలు వచ్చిందండి మోషే గారికి, విపరీతంగా వచ్చింది. చాలు ఇంకా చాలు 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 ఇంకా అయ్యా అయ్యా ఇంకొక పొట్టేలు తెస్తా వద్దు సరిపోతుంది రా బాబు, తెచ్చిన పొట్టేలు యాడ కట్టేది ఇక్కడ వద్దు చాలు. ఎంత గొప్ప విషయం అండి ఇది. ఉంటుందిలే మందులో ఉంటుంది, ఏడవ చోట పడి ఉంటుంది, అయ్యా ప్లేస్ లేదంటే ఉంటుంది, ఏడవడ మూల మీద కట్టమంటే ఎట్లా? చాలు ఇంకా చాలు చాలు మనం చెప్పగలుగుతామా? చాలు నాకు వచ్చే జీతం చాలు చాలు, ఆదివారం కూడా వెళ్ళి సంపాదించి దండుకొని రావాల్సిన అవసరం చాలు, మాకు ఇది సరిపోతుంది. సంతృష్టి సహితమైన దైవ భక్తి, ప్రైజ్ ది లార్డ్. దీనికేం తక్కువ లేదు, పూరిస్తారు, పూరీలు తిని పూరిస్తూ ఉంటారు. సంతృష్టి సహితమైన దైవభక్తి, అదే కదా లాభం అంటే ఏంటి? సంతృప్తిగా బ్రతకడమే లాభం. చాలు నాకు దేవుడు నన్ను ఆశీర్వదించు చాలు. ఒక ఇల్లు ఇచ్చాడు, ఒక రెండు ఇల్లు ఇచ్చాడు చాలు. ఎందుకు నేను మళ్ళా అప్పులు చేసి బాధలు పడి వద్దు సమస్య ఇప్పుడు ఉన్నది ఓకే నాకు బాగుంది, రెండు బెడ్రూమ్లు ఉన్నాయి చాలు సరిపోతుంది, నేను మేము ఒక రూమ్లో ఉంటున్నాం మా పిల్లలు ఒక బెడ్రూమ్ చాలు ఇంక సరిపోతుంది. అప్పులు చేసి ఇంకొక ఫ్లోర్ వేసి అప్పులు చేసి ఎంత సంతృప్తిగా బ్రతుకు చాలు. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో తిన్నా నేను చాలు, మళ్ళీ వాడు అన్న అన్న ప్లీజ్ అన్న 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 మీకోసమే చేశాను అమ్మ వద్దమ్మా నేను ఆడు తిన్నానంటే అన్న ప్లీజ్ అన్న నా చేతి ముద్దునన్నా అమ్మనన్నా అంటూ ఉంటారు చాలామంది. ఏంటి ఎగబడి తిని ఏడ బాధలు పడుతుంది చెప్పండి. చాలు దేవుడు మనకి ఇచ్చేదాన్ని సంతృప్తిగా బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలి. ఆ కంట్రోల్ అనేది ఉండాలి మనకు, మాటల మీద కంట్రోలు. నోరు ఉందని అసలు నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడుతుంది, నీ కంట్రోల్ చేసుకోవాలి. మాట కోపం వస్తుంది, కోపాన్ని కంట్రోల్ చేసుకో. ప్రైజ్ ది లార్డ్. కోపంలో ఏది పడితే అది వాగేయడం, తర్వాత ఫీల్ అవ్వడం. వాగడం ఎందుకు, ఆ తర్వాత సాగడం ఎందుకు? ఒక తప్పు చేస్తే దాన్ని మనం దాన్ని సరి చేసుకోవడానికి ఎన్ని తిప్పలు పడాలి. కొంచెం కంట్రోల్, కొంచెం ఓర్పు. కోపం వచ్చి ఏదో వాగాలనుకుంటూ నోట్లో గ్లాస్ నీళ్లు పోసుకో, గ్లాస్ అంతా పోసుకోవద్దు, గ్లాస్ నీళ్లు పోసుకో. కంట్రోల్ నేర్చుకోవాలి, ఓర్పు నేర్చుకోవాలి. యేసయ్య తను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. సాక్షాత్తు ప్రభువే ఆ ఓర్పును, విధేయత నేర్చుకుంటే మన పరిస్థితి ఏంటి? ఓర్పు. దానికోసమే దేవుడు తనకు, దేవునికి ఒక మెథడ్ ఉందండి, సేవ సేవ చేయడం నేర్చుకోవాలి. సో అందుకే బానిసలుగా అక్కడ అన్ని పనులు చేశాడు, ఎన్ని ప్రయాసాలు పడ్డాడు, ఎన్ని బరువులు మోచాడు, ఎన్ని దేవుడు అతనికి నేర్పిస్తూ వచ్చాడు. అంటే తను పోతిపరి ఇంట్లో ఆయనకి ఎందుకు శోధన వచ్చింది? కొన్ని శోధనలు దేవుడు మనకి ఎందుకు పెట్టాడు? ఈ శోధనలు ఏం చేస్తాడు? రేపు నేను నీవు ఉద్యోగం చేస్తున్న చోట నీ చేతి కింద కొన్ని వందల మంది ఆడవాళ్ళు పనిచేస్తారు, నీ చేతి కింద వందల మంది ఆడవాళ్ళు పనిచేస్తారు. ఒక చోట నీవు నమ్మకంగా లేకపోతే నీకు వంద మందిని దేవుడు ఎలా అప్పచెప్తాడు? ప్రైజ్ ది లార్డ్. నీవు ఈ చిన్న విషయంలోనే సరిగా లేకపోతే రేపు నీవు పనిచేసే చోట నీ అధికారం కింద కొన్ని వందల మంది కుర్రోళ్ళు పనిచేస్తారనుకోండి, అప్పుడు ఏంటి నీ పరిస్థితి? అందుకే దేవుడు నీకు ఒక ట్రైనింగ్ ఇస్తున్నాడు. శోధన వచ్చేసే 10 సంవత్సరాలు తన చివరికి మించిపోతే పరిస్థితి, మరి ఆమె దాడులు చేయడానికి దిగితే అప్పుడు పారిపోయాడు తప్ప, ఓర్చుకుంటూ తప్పించుకుంటూ 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 వెళ్ళాడు. అందరి చూపులు మంచిగా ఉండు, రకరకాలమైన చూ, ఓహో వాళ్ళు చెడ్డ చూపడే మనం తప్పుకోవాలి అంతేక. ఎందుకు చూస్తున్నావు నీవు, నీ ఉద్దేశం ఏంటి, నా గురించి నువ్వేమనుకుంటున్నావు, నా దగ్గర నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు, అవన్నీ ఎందుకు ఆమెకి? నా దగ్గర నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నా దగ్గర ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అడుగుడు ఎందుకు చెప్పండి? చూస్తేనే తెలుసు కదా, చూపే చెప్తుంది కదా. అసలు ఏమ ఎదురు చూస్తారు, ఎదురు చూస్తున్నారంటే నీకు తెలీదా నేనే ఎదురు చూస్తానంటది. అది చెప్పు, ఏం చెప్పు, నువ్వేమి ఎదురు చూస్తున్నా చెప్పంటే నీకు తెలియదా నేనేమి ఎదురు చూ అని ఆమండో. అసలు నేను అలాంటి వాడిని కాదు, ఏమనుకుంటున్నాను నా గురించి, పురుషులనే ఉత్తముడు, పురుషోత్తముడు అంట. ఇవన్నీ ఎందుకు చెప్పండి? తప్పించుకో అంతే, వెళ్ళిపోలేదు.
చెడుగా ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, అసలు నీవేమనుకోండి, ఎందుకు వాళ్ళతో అతను రాంగ్, మనం కొంచెం దూరంగా ఉండిపోతే సరిపోతుంది కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాడు ఎవడో చాట్ చేశాడు అనుకోండి, ఎవడో మెసేజ్ పంపించాడు అనుకోండి, వెంటనే చూడండి రాంగ్గా మస్తుందంటే వెంటనే దాన్ని బ్లాక్ లిస్ట్లో, బ్లాక్ లిస్ట్లో పడేయండి, సరిపోతుంది కదా. మళ్ళీ ఇంకా రాలేదేంటి, మొన్న చేశాడు, ఈరోజు ఎందుకు రాలేదు అసలు, అసలు వాడు ఏమనుకుంటున్నాడు, మెసేజ్ వస్తేనే కదా తెలిసేది, రావట్లేదు రావట్లేదని. మరలా ఏమేమి చేసి అసలు ఏమనుకుంటున్నావు, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నాకు తెలియాలి. ఏ విషయం ఎందుకమ్మా ఇవన్నీ, ఎందుకు ఈ దరిద్ర పనులు, ఈ పెంట పనులు ఎందుకు, ఈ పేడ పనులని ఎందుకు, ఇలాంటి పనులు చేయడం, తర్వాత ఏదో సమస్యలు చిక్కుకోవడం, ఇరుక్కోవడం, ఆ తర్వాత వచ్చి కాళ్ళ మీద పడి ఏడవడం, ఎందుకు ఇవన్నీ చెప్పండి. నీకు ఒక కుటుంబాన్ని దేవుడు ఇవ్వలేదా, నీకు ఒక కుటుంబాన్ని ఇవ్వలేదా, నీకు ఒక భర్తను దేవుడు ఇచ్చాడు కదా నమ్మకంగా ఉండు, దేవుడు నీకు ఒక భార్యను ఇచ్చాడు కదా నమ్మకంగా ఉండు. దరిద్ర పనులు ఎందుకండి, దరిద్ర పనులు, పొరుగువాని కొంపలో నీకేం పని, పొరుగువాని ఇంట్లో ఏం పని, సంవత్సర ఆఖరులో ఒక తీర్మానం చేసుకోవాలి, ఎంతవరకు అంతవరకే. ప్రైజ్ ది లార్డ్, ఎంతవరకు అంటే అంతవరకే. ఎంత ఎంత మనకు ప్రేమైన వాళ్ళైనా హాల్లోకి వచ్చారా, మాట్లాడారా, వెళ్ళారా, అంతేకా. నేనైనా అది చెప్తున్నా, అన్న మా బెడ్రూమ్లోకి వచ్చి ప్రార్థన ఒకటి అవసరం లేదమ్మా, ఇక్కడ చేస్తానులే ప్రార్థన అంటాను, ఇక్కడ చేస్తానులేమంటన్నా, బెడ్రూమ్లోకి రండి అన్న, బెడ్రూమ్లోకి రమ్మంటే బెడ్రూమ్లో మాకేం పని చెప్పండి, సేవకుడే ఓకే, బెడ్రూమ్లో మాకేం పని, సరే కొత్త ఇల్లు అప్పుడే ప్రారంభం వస్తుంటే సరే అన్ని గదిలో ప్రార్థన చేస్తాను, ఆల్రెడీ మీరు కాపురం ఉంటున్న గదిలో నాకేం పని చెప్పండి, బెడ్రూమ్లో ఒకసారి కాళ్ళు పెట్టండి అంటే ఏం చేస్తారు చెప్పండి, నా కాళ్ళలో ఏముంది చెప్పండి, తప్పు కదా. బెడ్రూమ్లో ఒకసారి వచ్చి బెడ్రూమ్లో ఒకసారి ప్రార్థన, సరే ఆయన ఉన్నా పర్వాలే, అన్న లేడు ఏం పని చెప్పండి, అన్న ఉన్నాడంటే అది వేరు, అయినా అన్నున్నా అక్కున్నా మనకి ఎందుకు చెప్పండి, మనం వెళ్ళామా హాల్లో కూర్చున్నామా ప్రార్థన చేసామా, ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా హాల్లో కూర్చోబెట్టారా మాట్లాడారా పంపించారా అంతే, అర్ధరాత్రి వరకు ఏం పని వాడిని ఇంట్లో పెట్టుకోవాల్సిన పని ఏమని చెప్పండి, అర్ధరాత్రి వరకు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుని ఎంత అయిపోయి టైం అయింది బ్రదర్, 8:00 అయింది బ్రదర్, రేపు కలుస్తాను, పంపించేసింది అయిపోతుందిగా. అర్ధరాత్రి వాళ్ళు కూర్చొని మాట్లాడి, అమ్మో వాక్యమే మరలా, అర్ధరాత్రి వాళ్ళకి వాక్యం మాట్లాడి ఎందుకు వచ్చింది ఇవన్నీ, కంట్రోల్ ఉండాలి ప్రతి దాంట్లో, ఎవరితో ఎంతవరకు ఉండాలి, నమ్మి విపరీతంగా వాళ్ళని నమ్మేయడం, విపరీతంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చేయడం, మళ్ళీ వాళ్ళు ఇవ్వలేదని గొడవలు ఎందుకు, ఎవడు ఇమ్మన్నాడు నిన్ను, నీవు ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఫ్రీగా ఇచ్చేసి మళ్ళీ ఎదురు తిరిగి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు, అటు ఇచ్చేయి వాళ్ళకి వీళ్ళకి, వాళ్ళు వీళ్ళకి నీవు హామీలు ఇచ్చి, లేకపోతే వాళ్ళు వీళ్ళకి నీవు సిఫారసులు ఇచ్చి సమస్యలు కొన్ని తెచ్చుకోవద్దు, ప్రతిదీ ఒక కంట్రోల్. ప్రైజ్ ది లార్డ్. ఆ సెల్ఫ్ కంట్రోల్ని దేవుడు నేర్పించాలని యోసేపుని దేవుడు 13 సంవత్సరాలు నలగొట్టాడు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. సుందరుడైన యోసేపును అంధకార బంధువర్గాలలో పవిత్రునిగా నిలిపావు, కొమ్మగా చేశావు. సుందరుడైన యోసేపును అంధకార బంధు వర్గాలలో పవిత్రునిగా నిలిపావు, ఫలించడి కొమ్మగా చేశావు, మెరుగు పెట్టినను దాచావురి అంబున పొదిలో విజయముని చుట కొరకే తగిన సమయములో మెరుగు పెట్టినను దాచావురి పొదిలో ఘన విజయముని చోట కొరకు తగిన సమయములో వెల్పులలో బహుగనుడాయేసై నిన్ను సేవించు వారిని ఓహో వెల్పులలో నిన్ను సేవించు చప్పట్లు చప్పట్లు ప్రేమించు వారికి స
సమస్తము సమకూర్చి జరిగింతు భయభక్తి గలవారికి శాశ్వత కృప నిచ్చెదవో వెల్పులలో సేవించు వారిని ఓ వెల్పులలో చప్పట్లు పవిత్రుని గనిలి పావు ఫలించడి కమ్మగ చేసావు సుందరుడైన యోసేపును పవిత్రుని గనిలి పావు గట్టిగా చప్పట్లు తగిన సమయములో మెరుగు పెట్టినను దాచావు వదిలో ఘన విజయ నీ చుట కొరకే తగిన సమయములో సుందరుడైన యోసేపు
అంధకార బంధు వర్గాలలో పవిత్రునిగా నిలిపావు, ఫలించడి కొమ్మగా చేసావు. సుందరుడైన యోసేపు అంధకార బంధు వర్గాలలో పవిత్రుని నిలిపావు, ఫలించడి కొమ్మగా చేసావు. మెరుగు పెట్టినను దాచావు నీ అంబుల పొదిలో, మెరుగు పెట్టినను దాచావు నీ అంబుల పొదిలో, మెరుగు పెట్టినను దాచావు నీ అంబుల పొదిలో. ఘన విజయముని చుట కొరకే తగిన సమయం, తగిన సమయము. చెప్పండి కూడా దేవునికి స్తోత్ర స్తోత్ర. హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్. ఒకటి, దేవుని యొక్క ప్లాన్, గాడ్స్ ప్లాన్. రెండోదిగా దేవుని యొక్క మెథడ్, గాడ్స్ మెథడ్. దేవునికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిని బట్టి. మూడోదిగా గాడ్స్ టైం, దేవునికి ఒక సమయం ఉంటుందండి, ఆ సమయాన్ని బట్టి ప్రభు మనల్ని హెచ్చరిస్తాడు. దేవుడు తనకు చెప్పింది నెరవేర్చేంత వరకు వాక్యం అతని పరిశోధిస్తూనే ఉందండి. టైం రావాలి, ఆమెన్. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది, విత్తడానికి, విత్తిన పంటను కూర్చుకోవడానికి, ఏడవడానికి, నవ్వడానికి. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదానికి ఒక టైం దేవుడు నిర్ణయించాడు. కాలం పరిపూర్ణమైన తర్వాతనే ప్రభు ఈ లోకానికి, 13 ఇయర్స్, 13 ఏళ్ళు, అక్కడ ఒక 10 సంవత్సరాలు, ఇక్కడ ఒక 3 సంవత్సరాలు, టైం రావాలి. ప్రైజ్ ది లార్డ్. మన సమయాలు ఎల్లప్పుడు రెడీగానే ఉంటుంది, వెంటనే అయిపోవాలి. వెను వెంటనే, వెను వెంటనే, వెను వెంటనే అంటే ఎంత ఇష్టమో ఆ పాట. వెంటనే అయిపోవాలి, అంత ఫాస్ట్ కల్చర్ అన్నమాట, అంత ఫాస్ట్గా అయిపోవాలి అంతే. ఇక ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముకు దేవుడు అంటాడు, నీ సంతానం 400 సంవత్సరాలు తమది కాని దేశంలో బానిసలుగా ఉంటారు నీ సంతానం వాడు. ఇంకా ఇస్సాకు అప్పటికి గర్భంలో రూపించేవాడు, అప్పుడే చెప్పాడు నీ సంతానమే లేదు అప్పటికి, నీ సంతానం తమది కాని దేశంలో, ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాల బానిసలుగా ఉంటారు. ఎందుకోసం అన్ని సంవత్సరాలు ఉండే? అమోరీల యొక్క పాపము. అదేనమ్మా, అమోరీల పాపము, అమోరీల అక్రమం, అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు. ఇక్కడ అమోరీల పాపం పూర్తిగా సంపూర్ణం కాలేదు, ఈ పాపం పండాలి. కొందరు దేవుడు ఎందుకు ఉంచాను పండ్ల, ఇంకా పండని, అప్పటిదాకా పడదాం మనం. ప్రైజ్ ది లార్డ్. ఏంది దరిద్రం మనకేంటి, శాపం ఏంటి, వీళ్ళ సమస్య ఏంటి మనకంటే, పండలేదు వాళ్ళ పాపం, ఇంకో దగ్గర దగ్గరకు వచ్చింది. పండితే రాలితే అవే, రాలితే పోతాయి అంతే. అప్పటిదాకా మనం తప్పదు మనకి ఇవన్నీ. ఆమెను చెప్పండి, గట్టిగా చెప్పండి, అప్పటిదాకా తప్పదని చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి, అప్పటిదాకా తప్పదులమ్మా, కొంచెం ఓర్చుకో, ఓర్చుకో తల్లి, ఓర్చుకో, అప్పటిదాకా తప్పదు. కొన్ని మనకు బాధ కలిగించే విషయాలు, మనం ఇబ్బంది పడే విషయాలు చాలా ఉన్నాయి, కాదని అన్నట్లు. ఏం చేద్దాం చెప్పండి, ఏం చేద్దాం? టైం రావాలి కదా, ఆ తరమవచ్చు కదా, వాళ్ళని తరమగొట్టవచ్చు కదా. అమోరీల పాపం సంపూర్ణం కాలం, మనం ఏం చేద్దాం? పండాలి వాళ్ళ పాపం. బలవంతంగా చెట్టు ఊపి ఆ కాయలని రాల్చేస్తే చెట్టు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకని? దేవుడు సరే పండని ఇవరా, కొంచెం పండని, పండితే రాలితేలే, రాలితే మరి ఏ కాకులు తీసుకెళ్తాయో, ఏ లోకులు తీసుకెళ్తారు పోతారు. అప్పటిదాకా ఓర్చుకో, కొంచెం ఓర్చుకో. ఇప్పటిదాకా ఓపిక పట్టావు, అన్నం వండేదాకా ఓపిక పట్టావు, కొంచెం ఆరిని, కొంచెం పళ్ళెంలో పెట్టి ఆరిని, గబగబని తింటే నాలుగు కాలిపోతుంది, గొంతు కాలిపోతుంది. నేను ఓర్చుకోలేను, తిను, నీ నాలుగే పోతుంది.
వండేదాకా ఉన్నారు, వడ్డిచ్చారు, కష్ట బాగంటారా బాబు అంటే, లేదు లేదు నేను వెయిట్ చేయలేను, వెయిట్ చేయలేను, వెయిట్ చేయకపోతే పో, చేసేదేమో చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇన్నాళ్ళు వెయిట్ చేసామా, ఇంకొక వన్ ఇయర్ వెయిట్ చేస్తాను, ఇప్పటిదాకా ఓపిక, నేను నాకు ఓర్పు నశించిపోయింది, జుట్టు ఊడిపోయింది, కళ్ళు గోతులు పడింది, మూతి ముందుకు వచ్చింది అని అంటే మనం ఏం చేద్దాం చెప్పండి? ఇప్పటిదాకా ఓర్పుతో ఉన్నారు. యోసేపు జీవితంలో ఈ 13 ఏళ్ళ ఇంత సమయమా, ఇన్నాళ్ళ అంటే ఓపిక పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. మీ సమయం ఎల్లప్పుడూ రెడీగా ఉంటుంది, నా సమయం రావాలి కదా. అయ్యా తొందరగా చేయ్యా, తొందరగా చేయ్యా, ఏదో ఒకటి చేయ్యా అంటే మరియమ్మ టెన్షన్ ఏం తెలుసా? మరియమ్మని అందరూ ఏమంటారు, యేసుప్రభు అక్రమ సంబంధం అంటూ ఉండేవాడు ఆ రోజులు కదా, ఈ రోజు కూడా అంటారు, ఎట్ట పుట్టాడు ఆయన అని అంటుంటారు. ఆయన దేవుని కుమారుడని ప్రూవ్ అవ్వాలి. సో ఇది ఒక అవకాశం వచ్చింది ఇప్పుడు. అయ్యా ఇప్పుడు నీళ్ళని ద్రాక్షరసంగా అట్లయినా నీవు దేవుని కుమారుడని తెలుస్తుంది జనాలకి, తొందరగా చేయవంట అమ్మా, నీ సమయం నీకు ఉంటుంది, నా సమయం రావాలిగా. అది కాదయ్యా, అమ్మ కాదు పాపం, ఆమె బాధ. ఎందుకంటే అన్ని సంవత్సరాలు దాదాపుగా 30 సంవత్సరాలు నిందను మోసింది ఆమె. ఎన్ని సంవత్సరాలు చెప్పాలండి, ఎన్ని సంవత్సరాలు నిందను మోసింది? 30 ఏళ్ళ నుండి ఈడు ఎట్ట పుట్టాడో, యేసు ఎట్ట పుట్టాడో, అసలు పెళ్లి కాకుండానే పుట్టాడంట. రకరకాలమైన పరిస్థితులు ఉన్నాయి. దేవుని కుమారుడండి, దేవదూతులు చెప్పారు, జ్ఞానులు చెప్పారు, గొల్లలు చూశారు, ఏంటండి సుమియోను చెప్పాడు, ఆశేరు గోత్రికరాలు చూసి ఆమె దేవుని మహిమపరిచి, ఇంతమంది చెప్పినా కూడా ఉంటారు కదండి కొంతమంది. సో ఇది ప్రపంచానికి తెలియాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. సో నీవు నీళ్ళని ద్రాక్షరసంగా మారిస్తే, నీవేదో ఒకటి అద్భుతం చేస్తే, నీవు చేస్తావు చేస్తే అట్లనే నా నింద కొట్టివేయబడుతుందిరా, ఇంకా అమ్మని 30 ఏళ్ళు మోసాను, ఇంకా నా కూడా శక్తి లేదురా బాబు, నీవు దేవుని కుమారుడని ఇంకా ప్రూవ్ అయ్యే సమయం వచ్చింది, చేయమంటే ఏసే అంటాడు. అమ్మా తొందర ఎందుకు, అయ్యో 30 ఏళ్ళు నుండి మోసే అమ్మా, 30 ఏళ్ళు నింద ఉందేమో కానీ అన్ని తరాలకు నీవు ధన్యురాలుగా మారే సమయం వస్తుంది. అన్ని తరాలు లేచి నేను ధన్యురాలని పిలుస్తారమ్మా. అయ్యా అదేంటో నాకు తెలియదు కానీ నువ్వు తొందరగా ఏదో ఒకటి చెయ్యి అంటే, నా సమయం వచ్చినప్పుడు నీ వెళ్ళంటే ఆమె వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత దేవుడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. సమయం రాని మా సమయం రాని బ్రదర్, సమయం రాని, కొంచెం ఓర్చుకోవాలి. 13 సంవత్సరాల ఎంత ఓర్చు, 13 సంవత్సరాల అని తీర 13 ఏళ్ళు దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ఎక్కడైనా పప్పులో గాలేస్తున్నాడు అనుకోండి, అంతే ఉప్పులో ఊరగాయ అయిండేవాడు అంతేక. నీవు దేశాన్ని ఏలుబడి ఓర్చుకొని సహించుకుంటూ మనం ముందుకు సాగాలి. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. మరి ఈ ఓర్పు, ఈ సహనం, ఇవన్నీ మనం కలిగి ముందుకు సాగిపోవాలి. అండ్ చివరి మాట, మరి ఇన్ని కష్టాల్లో మనకి ఏదో కొంతైనా ఊరట ఉండాలి కదండి. గాడ్స్ రిసోర్సెస్ అంటారు కదండి, దేవుని యొక్క వనరులు, ఈ మార్గాలు తనకు దేవుడిచ్చిన ఆధారం. లేకపోతే ఈ సమస్యలో టైం రాలా, ఇంకా ఆ తర్వాత ఏమో టెస్ట్ పరీక్ష మార్గంలో దేవుడు నడిపిస్తున్నారు. ఆ తర్వాత దేవుని పద్ధతిలో ఉండాలి, దేవుని మెథడ్లో సాగిపోతూ ఉన్నాడు. ఆ తర్వాత ప్లాన్ ఉంది తెలుసు, కానీ ఈ శ్రమలు, ఈ మార్గాలు, ఈ సంఖ్యలు, ఇవన్నిటి మార్గంలో ఎక్కడో ఏదో ఒక దిక్కు నుండి ఆధారం ఉండాలి కదా, రిసోర్సెస్ ఏదైనా ఉండాలి కదా ఆయనకి, అతనికి వనరులు ఏమైనా ఉండాలి కదా. ఏంటి దేవుడు అతనికి ఇచ్చిన ఆ వనరులు, లేకపోతే దేవుడు అతనికి ఇచ్చిన ఆధారం, తనకు సహాయం ఏంటంటే, దేవుడు తన సన్నిధిని యోసేపుకి ఇచ్చాడు. ఆమెన్ చెప్పండి అది గట్టిగా హల్లెలూయా. రెండవదిగా తన వాగ్దానాన్ని ప్రభు ఇచ్చాడు. ఒకటి ప్రామిస్ ఆఫ్ గాడ్ అండి, రెండవదిగా ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఈ రెండింటిని దేవుడు ప్రసాదించాడు. ఒకటి దేవుని వాగ్దానం, రెండవదిగా దేవుని సన్నిధి. ఇది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. హల్లెలూయా. వాగ్దానాలను చేతపట్టండి, వాగ్దానాలను చేతపట్టండి. ఎవరో చెప్పిన వాగ్దానాలు కాదు, దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం. బైబిల్ చదవండి, ప్రభు ప్రతిరోజు మాట్లాడతాడు మీతో. ఆ వాగ్దానం యోసేపుకు తెలుసండి, 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు దేవుడు తనకు ఒక ప్రామిస్ చేశాడు, తనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నీవు ఏలుబడి చేస్తావు, నీ పనులు నిలబడుతుంది, వాళ్ళ పనులు సాగిల పడుతుంది, సూర్య చంద్ర నక్షత్రాలు నీకు సాగిల పడతారు. ఒక ప్రామిస్, అది ఒక వాగ్దానం. ఆ కలలో ఒక ప్రామిస్, ఒక వాగ్దానం. ఆ వాగ్దానాన్ని విశ్వసించి నిలబడ్డాడంటే అంతవరకు తనకు ఒక నమ్మకం ఉంది, దేవుడిచ్చిన మాట, భూమి ఆకాశాలు గతించిన ఆయన మాటలు గతించు. సో వాగ్దానాన్ని చేతపడితే గమ్యాన్ని చేరుకుంటాం మనం. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఎన్నో అమూల్యమైన వాగ్దానాలు ప్రభు మీకు ఇచ్చాడు. వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థించండి, వాగ్దానాలు విశ్వసించండి. బైబిల్ చదవండి.
ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి, దేవుని సన్నిధి. కోడి గుడ్లు పెట్టేస్తుంది, కానీ దానికి రూపం రావాలంటే అది ఎక్కడికి రావాలి చెప్పండి? చెప్పాలి. కోడి గుడ్లు పెట్టేస్తుంది, అదొక ప్రాసెస్. ఆ గుడ్ల నుండి పిల్లలు బయటికి రావాలంటే ఏం చేయాలి తెలుసండి? తల్లి రెక్కల కిందకి అది రావాలి. 21 డేస్, 21 రోజు ఆ రెక్కల క్రింద ఆ గుడ్లు ఉన్నప్పుడు ఆ వెచ్చతనానికి, ఆ వేడికి, ఆ గుడ్లో ఉన్న అండి ఆ రూపం రూపించబడి ఆ గుడ్లు పిల్లలుగా మారాలంటే ఒక 21 డేస్ ఆ వేడిలో ఆ వెచ్చదనంలో ఆ రెక్కల క్రింద ఉన్నప్పుడే ఆ బిడ పరిపూర్ణమవుతుంది. అండ్ ఓ తల్లి గర్భంలో ఒక 9 నెలలు కానీ 10 నెలలు ఓ శిశు రూపించబడాలంటే ఎక్కడ రూపించబడే ప్లేస్ ఏదండి చెప్పాలి? ఒక బేబీ, ఒక చిన్న బిడ్డ రూపించబడాలంటే ఎక్కడండి? తల్లి గర్భంలో. 9 నెలలు కావచ్చు, 10 నెలలు కావచ్చు, ఆ గర్భంలో ఉండి ఆ తల్లి ద్వారా వచ్చే పోషకాలను అందుకుంటూ కళ్ళు, ముక్కు, నోరు, అవయవాలు అవన్నీ ఏర్పడి ఒక శిశువుగా ఈ లోకానికి రావడం. ఒక 9 నెలలు ఎక్కడ ఉండాలి? అమ్మ కడుపులో ఉండాలి, అమ్మ గర్భంలో ఉండాలి ఆ శిశు. ప్రియులారా, ఒక తల్లి రెక్కల క్రింద పిల్లలు ఏర్పడేటట్లు, ఒక తల్లి గర్భములో ఒక కోడి రెక్కల క్రింద పిల్లలు ఏర్పడేటట్లు, ఒక తల్లి గర్భములో ఒక బిడ్డ ఏర్పడేటట్లు దేవుని సన్నిధిలోనికి మనం వస్తే మనం రూపించబడతాం. చెప్పండి కూడా మందరు గట్టి 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 గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మనం పరిపూర్ణులుగా మార్చబడే స్థలం దేవుని సన్నిధి. ఐగుప్తు దేశంలో యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినది అది ఆశీర్వాదం. వస్తువులు ఇచ్చాడా, వాహనాలు ఇచ్చాడా, బండ్లు ఇచ్చాడా, వీటన్నిటికన్నా నాకు తెలుసు ఆయన సన్నిధి నాతో ఉంచాడు. అంతే, ఆయన సన్నిధి నాతో ఉంచాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. యోసేపు, నేను నీకు తోడుగా ఉంటాను. ఇదే నేను నీకు ఇచ్చే వనరులు, ఇదే నేను నీకు ఇచ్చే ఈవి, ఇదే నేను నీకు ఇచ్చే ఆశీర్వాదం. నేను నీతో ఉంటాను, నేను నీతో ఉంటాను. నా వాగ్దానాలు నీతో ఉంటుంది, నా వాగ్దానాలు నీతో ఉంటాయి. హల్లెలూయా. ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని ప్రయాసాలు, ఈ నిందలు, అవమానాలు అన్నీ సహించాడంటే, ఒకటి దేవుని వాగ్దానం, రెండవది దేవుని సన్నిధి. నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టబోతున్న దేవుడు మీకు వాగ్దానం ఇచ్చి నడిపించునుగాక. ఆయన సన్నిధి నా దేవునికి తోడుగా ఉంచునుగాక. హల్లెలూయా. ఫ్యూచర్లో మనకి ఏముంటాయో, ఏం వస్తాయో మనకు తెలియదు. మన భవిష్యత్తు మనకు తెలియదు, భవిష్యత్తు వాణి మనకు తెలియదు, మన ఫ్యూచర్ ఏంటో మనకు తెలియదు. కానీ మనకు ఒక మంచి ఫ్యూచర్ ఉంటుందనే నమ్మకం మాత్రం ఉంది. ఎందుకంటే ఆయన వాగ్దానాలు మన నడిపిస్తుంది. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండి నడిపించునుగాక, నడిపించునుగాక. సో దేవుడు ఈరోజు మనకు 4 పాఠాలు నేర్పించారు. 4 పాఠాలు. ఒకటి దేవుని యొక్క ప్రణాళిక. ఏంటంటే దేవుని యొక్క గాడ్స్ ప్లాన్, దేవుని యొక్క ప్రణాళిక ఉంది మనందరి మీద. రెండవదిగా దేవునికి ఒక గాడ్స్ మెథడ్ ఒకటి ఉంటుంది, దేవునికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి గుండానే దేవుడు మనల్ని చేసుకున్నాడు. మూడవదిగా గాడ్స్ టైం అనమాట, దేవునికి ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలోనే ప్రభు చేస్తాడు. అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి అంతే. ఆ లోపల చేస్తానే ఉంటే చావనివ్వడుగా, సంకల్పం ఉంటే ఎందుకు చావనిస్తాడు చెప్పండి? ఒకళ్ళు చచ్చినా తిరిగి లేపుతాడు దేవుడు. ప్రభు, నేను చచ్చాను ఎందుకు లేపామంటే నా ప్లాన్ నెరవేర్చుకుని నీవు చేస్తే ఎట్లలే అని, చచ్చిన నిన్ను సమాధిలోకి పోయినా మళ్ళీ వెళ్ళపుడు తీసుకొస్తాడు దేవుడు. చప్పట్లు కొడతాం అందరు గట్టిగా గట్టి గట్టి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. టైం టైం ఉంది, ఆ టైం కోసం మనం వెయిట్ చేయాలి. ఆ టైం కోసం ఇంకా టైం రాలే, సమయం రాలే, సమయం రాని దేవుడు చేస్తాడు. మూడోదిగా మరి ఈ అన్ని, 4వదిగా ఈ మార్గాలన్నింటిలో కూడా మనం వెళ్ళాలంటే మనకేంది, దేవుడిచ్చిన ఈవేంటి, మనకు సపోర్ట్ ఏంటి, ఆధారం ఏంటి, మనకు దేవుడిచ్చే వనరులు ఏంటి ఏంటి అని మనం ఆలోచిస్తే, ఒకటి ఆయన వాగ్దానాలు ఉన్నాయి, రెండవదిగా ఆయన సన్నిధి మనతో. ఈ మాటలు మన వెనుకడిలో ప్రభు స్థిరపరిచి ఆశీర్వదించుకో. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకో. 9 గంటలకు ముగించాల్సిన, లేదు 9:30 ముగించాల్సిన ఆరాధన ఈరోజు గంట లేటుగా నడుస్తూ ఉంది. ప్రైజ్ లార్డ్. అంటే రావాల్సిన ట్రైను లేటుగా నడుస్తుంది అంటారు కదండి, సో ఈరోజు 1 గంట లేటుగా నడిచింది. ఆమె ఒక ట్రైన్ అంట ఒకరోజు రైట్ టైంకి వచ్చిందంట, అందరూ సంతోషించారంట. అమ్మో ఈరోజు అని రైట్ టైంకి వచ్చిందంటే, అప్పుడు ఎవరు అన్నారంటే, ఇది ఈరోజు ట్రైన్ కాదు, నిన్న రావాల్సిన ట్రైన్ ఈరోజు వచ్చింది. అంటే ఈరోజు ట్రైన్ ఇంకా రాలే, ఎప్పటికి వస్తుంది తెలీదు. అట్లా కొంచెం ఆలస్యమైంది. అంటే 2 సర్వీస్ వాళ్ళు కలుసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం ఆలస్యమైంది. పాపం మీరు 7 నుండి కూర్చున్నారు, మీ ఓర్పుకి వందనాలు.
ఓర్పు నేర్చుకోవాలంటే మీరు నా దగ్గరే నేర్చుకోవాలి. ప్రైజ్ లార్డ్. ఈరోజు నాకు తెలిసిన మీకు ఓర్పు కూడా దేవుడు నేర్పించినట్లే. ఆమె ఓర్పు నేర్చుకోవాలంటే ఎవరో కఠినాత్మల దగ్గర ఉంటే కానీ మనకు ఓర్పు రాదు. మంచోళ్ళ మధ్యలో మనకు ఓర్పు రాదు. కోపిష్ఠుల మధ్యలో ఉన్నప్పుడు మనకు ఓర్పు వస్తుంది. వాళ్ళు కోపడుతూ ఉంటే ఓర్పు 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 వాళ్ళు ఇంకా మనందరూ ఓర్పు ఓర్పు అని. సో కాబట్టి నా దగ్గర మీరు ఇంత ఇంతసేపు కూర్చోవాలంటే ఇది సాధారణమైన విషయం కాదు. కానీ మీరు 7 o'clock కూర్చున్నారు, ఇప్పుడు 10:30, 8, 9, 10, 3.5 hours మీరందరూ కూర్చొని ఉన్నారు, 3.5 hours సేపు కూర్చున్నారు. ఇది సాధారణమైన విషయం. అసలు అది మీకే సాధ్యం, అది నాకే సాధ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో చేతులతో అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోండి. మీ మీద ఒక దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక ప్లాన్ ఉంది, ప్రణాళిక ఉంది. అండ్ గాడ్స్ మెథడ్, దేవుని పద్ధతి, దేవుని పద్ధతి, గాడ్స్ టైం, దేవుని సమయం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మీ మీద దేవునికి ప్రణాళిక ఉంది బ్రదర్. బ్రదర్ మీ మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది. సిస్టర్ మీ మీద దేవునికి ఒక ప్రణాళిక ఉందమ్మా. భయపడొద్దు. జరుగుతున్న పరిస్థితులు చూస్తే నిజంగా నాకు వచ్చిన దర్శనం నిజమేనా, నేను చూసిన కళ నిజమేనా, లేకపోతే భ్రమపడ్డానా అని అనిపించవచ్చు నీకు. దేవునికి ఒక ప్లాన్ ఉంది, దానికోసమే ఈ మార్గం, దానికోసమే ఈ మార్గం, దేనికోసమే ఈ నింద. దేవుని మెథడ్లోనే మనం పైకి రావాలి. దేవునికి ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. ముందు అధికారానికి లోబడాలి, తర్వాతనే అధికారిగా మారాలి. ముందు అధికారానికి లోబడాలి, ఆ తర్వాతనే అధికారిగా మారాలి. దేవుడు నిన్ను అధికారిగా నియమించబోతున్నాడు, అధికారంలోనికి దేవుడు తీసుకురాబోతున్నాడు, దేశముకు ఉన్నత స్థలాల మీదకి ఎక్కించబోతున్నాడు, 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 ఎక్కించబోతున్నాడు. అందుకే ఈ లోబడే అనుభవం, అందుకే ఈ లోబడే అనుభవం. సెల్ఫ్ కంట్రోల్ అనేది నువ్వు నేర్చుకోవాలి. నిన్ను నువ్వు స్వాధీనపరచుకోవాలి, నీ మనసును స్వాధీనపరచుకోవాలి, నీ ఆలోచనలను స్వాధీనపరచుకోవాలి. దానికే ఈ మార్గం, దానికే ఈ మార్గం. గాడ్స్ టైం, దేవుని యొక్క సమయం, దేవుని సమయం. వేచి చూద్దామా, కనిపెట్టి చూద్దామా, త్వరపడతావా, తొందరపడతావా? ఇంకా మేలు జరగదని అడ్డదారులు తొక్కుతావా, అడ్డగోలుగా ప్రవర్తిస్తావా? టైం, దేవుని సమయం, దేవుని సమయం. ప్రార్థన చేసుకోండి. ఈ శ్రమల గుండా దేవుని వాగ్దానాలు ఉన్నాయి. కొంచెం ఫీడ్బ్యాక్ నుంచి ప్రార్థన చేసుకుందాం అందరం. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రసన్నత. ఐగుప్తులో ఉన్నావా, పోతిఫర్ ఇంట్లో ఉన్నావా, చెరసాలలో ఉన్నావా, నీవెక్కడుంటే అక్కడ నా సన్నిధి నీకు తోడుగా ఉండబోతుంది, నా సన్నిధి నీకు తోడుగా ఉండబోతుంది. దేవుని సన్నిధి నిన్ను వెంబడిస్తుంది. దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు, దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. షబారా బారా బారా కతురా లా బారా కతురా ribala baraka durala shaba baba baraka durala baba 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 tanri stotram 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 manaspurthiga prarthana chestunnu nee paddathilone nannu hechinchandi prabhu naa paddathilo nenu paiki raavalani anukotledu nee paddathilone nee method lone nenu prabhu paiki raavali swami tanri nannu hechinchu 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 సన్నిధి తోడుగా ఉంచు, సన్నిధి తోడుగా ఉంచు. మనసారా ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్.
నేనెందుకని నీ సొత్తుగా మారి తిని యేసయ్యని రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా నీ అనాది ప్రణాళికలో హృదయ సీమా నీ క్షమలలో దర్శనమాయని నాతను వందున నీ వారసుడనైతి నీ శ్రమణలో పాలుందుట గౌరి దర్శనమాయని నాతను వందున శ్రమలు సహించి వారసుడనైతి ధన్యత గౌరి ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహనా ధన్యత ఏమని వివరింతును ఏమని వివరింతును ఏమని వివరింతును ఏమని వివరింతును అనా ధన్యత హో ఏమని వివరింతును ఏమని వివరింతును ఏమని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా జీవ ప్రధాతమైన ప్రభు ఏమని 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 వివరించును దేవుని ప్రణాళిక దేవుని ప్రణాళిక దేవుని పద్ధతి దేవుని పద్ధతి దేవుని పద్ధతి దేవుని ప్రణాళిక దేవుని సమయం సమయం గ్లోరీ నెరవేరాలి అదే నా కోరిక అదే నా కోరిక
ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ రెండు చేతులది నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ హృదయ సీమ హృదయ సీమ హృదయ సీమ నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా సుందరుడైన యోసేపు అంధకార బంధు వంగారలో పవిత్రుని గనిలి పావు ఫలించడి కొమ్మగా చేశావు రెండు చేతులు సుందరుడైన యోసేపును అంధకార బంధు వర్గాలలో పవిత్రునిగా నిలిపావు ఫలించడి కొమ్మగా చేశా మెరుగు పెట్టి నన్ను దాచావుని అంబుల పొదిలో ఘన విజయముని చూట తగిన సమయం మెరుగు పెట్టి నన్ను దాచావు అంబుల పొదిలో నీ అంబుల పొదిలో మెరుగు పెట్టి నన్ను దాచావు నీ అంబుల పొదిలో ఘన విజయము చుట్ట కొరకు తగిన సమయములో తగిన సమయములో రెండు చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. మనసారా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లార్డ్
ప్రేమస్వరూపి సర్వశక్తి గల దేవ, వందనాలు స్తోత్రాలు. మీ కార్యాలన్నిటి కొరకు స్తోత్రాలు ప్రభువా. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలుగుతాం? నీ కార్యాల కొరకు, నీ కృప కొరకు స్తోత్రం స్వామి. ఈ సమయమైనను, ఈ గడి అయినను చూస్తామని మేము అనుకోలేదు స్వామి, కానీ మీరు మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు, మీరు మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. మేమేదో గొప్పవాళ్ళని కాదు, మాకేదో తలాంతులు వరాలు ఉన్నాయని కాదు, మేము ధనవంతులను కాదు, మేము జ్ఞానులను కాదు, మాలో ఏ మంచి చూశారు ప్రభు, మాలో ఏ మంచి చూశారు, మాలో ఏ మంచి లేదని మాకు తెలుసు ప్రభు. ఉచితమైన నీ కృపను మీరు మా ఎడల కనపరిచినందుకై స్తోత్రం, స్తోత్రం తండ్రి. జీవితంలో ఎన్నో ప్రశ్నలు, జీవితంలో ఎన్నో పోరాటాలు, చాలా సందర్భాలు ఈ పోరాటాలకి మూలమేంటో, ఈ శ్రమల కారణమేంటో, ఈ వదంతి ఎక్కడ పుట్టిందో, ఈ నిందకు కారణమేంటో తెలియని పరిస్థితుల్లో అంతరంగమందు అలజడి, లోపట భయాలు, వెలుపట పోరాటాలు, దిక్కుతోచని స్థితి, గమ్యమేంటో కారణాన్ని పరిస్థితి, తుఫాన్ లాంటి పోరాటాల మధ్యలో మీ సన్నిధి మీరు మాతో ఉంచినందుకై స్తోత్రం. నీ వాగ్దానాలు మమ్మల్ని నిలిపినందుకై స్తోత్రం, స్తోత్రం. ఇవన్నీ నీ ప్రణాళిక మా జీవితంలో నెరవేరాలని, నీ పద్ధతిలోనే మేము హెచ్చించబడాలని, నీ సమయంలోనే మీ కార్యాలని మా జీవితంలో జరిగిస్తారని యోసేపు జీవిత చరిత్ర ద్వారా మాకు నేర్పిన శ్రేష్టమైన పాఠాలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీరు మాకు నేర్పిన పాఠాలను బట్టి స్తోత్రం తండ్రి. ఈ మర్మాల బడిలో మమ్మల్ని కూర్చుండబెట్టినందుకే స్తోత్రం ప్రభు. నాయనా, నీ వాక్యము ద్వారా మమ్మను బలపరిచినందుకే స్తోత్రం. కుడి వచ్చిన వారందరినీ నీ చేతికి మీ కృపావాక్యానికి అప్పచెప్తుంది. మీ బిడ్డలందరి జీవితంలో నీ ప్రణాళిక, మీ చిత్తం నెరవేర్చబడనుగాక, నెరవేర్చబడనుగాక. కార్యాలన్నిటి కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఈ సంవత్సరం జరిగిన ఆదివార ఆరాధనలన్నీ ఘనంగా జరిగిస్తూ వచ్చాను, ఆఖరి ఆదివారానికి తీసుకొచ్చాను. ఈ ఆరాధన కూడా జయకరంగా జరిగించి ముగిస్తున్నందుకే స్తోత్రం, నీకే అప్పగించుకుంటున్నాను. మా ప్రాణాత్మ దేహం ద్వారా మీరే మహిమను పొందుకోవాలి, మీరే మహిమను పొందుకోవాలి. మీ నామమే ఘనపరచబడనుగాక, మీ నామమే ఘనపరచబడనుగాక, మీ నామమే మహిమపరచబడునుగాక, మీ చిత్తమే సిద్ధించుగాక, మీ చిత్తమే సిద్ధించుగాక. ఆశీర్వదించి దీవించమని మీరు మమ్మను, మమ్మను ప్రేమించి మాకిచ్చిన హోసన్న మినిస్ట్రీస్ని, మినిస్ట్రీస్లో ఉన్న ప్రభు సేవకులందరినీ, ప్రభు మినిస్ట్రీస్లో ఉన్న విశ్వాసులందరినీ, మీరు మినిస్ట్రీస్కి ఇచ్చిన సంఘాలన్నిటిని బట్టి వందనాలు, 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 స్తోత్రాలు చెల్లిస్తూ రాబోయే సంవత్సరం 2024 సంవత్సరం హోసన్న మినిస్ట్రీస్ యొక్క మహిమ సంవత్సరముగా మార్చబడాలి ప్రభు, ఆశీర్వాదపు సంవత్సరంగా మార్చబడాలి ప్రభు, దీవెన సంవత్సరముగా మార్చబడాలి, ఘనమైన సంవత్సరాలుగా మార్చబడాలి ప్రభు, సాహసమైన కార్యాలు ఎన్నో జరగాలి ప్రభు. కృప చూపించి ఆశీర్వదించమని కోరుకుంటూ మమ్మను, మీరు మాకిచ్చిన ప్రియమైన సంఘాన్ని, బిడ్డలు మీ చేతిలో సమర్పిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీ మాటలు ప్రకటించడానికి నన్ను ఒక చిన్న సాధనంగా నీ సన్నిధిలో వాడుకునేందుకు స్తోత్రం దేవా, స్తోత్రం. నన్ను ఎప్పటికప్పుడు మెరుగుపెట్టి నీ అంబులో దాచి
ప్రభా నీ సమయం వచ్చినప్పుడంతా నా ప్రభా నిలిపి వాడుకుంటున్నందుకు ఇస్తుంది. కేవలం నిమిత్త మాత్రపు వాడను ప్రభా, నేను కేవలం నిమిత్త మాత్రపు వాడను తండ్రి. స్తోత్రం. నీవు నాకు ఇచ్చిన మాటలే వారికి ప్రకటిస్తున్నాను. నీవు నాకు ఇచ్చిన దాన్ని నేను సేవ చేస్తున్నాను ప్రభువా. స్తోత్రం. నీ సన్నిధులు నన్ను నిలిపినందుకు ఇస్తుంది. నీ సన్నిధి ఏనాడు నాకు దూరం చేయలేదు స్వామి, ఏనాడు నీవు నాకు దూరం కాలేదు ప్రభు. నీకే వందనాలు స్తోత్రాలు, నీకే వందనాలు స్తోత్రం. నీ వాగ్దానాలన్నింటి కొరకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును, సకల కోటి పరిశుద్ధులకును, ముఖ్యంగా యోసేపును నడిపించిన మార్గాల్లో దేవుడు మనం నడిపిస్తుండగా మనం అప్పగించుకొని ఆయన ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడాలనే కోరికతో సాగిపోతున్న ప్రతి వారికి కృప తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్, హల్లెలూయా. కూర్చో వాళ్ళందరూ, 2 నిమిషాలు కూర్చోండి, 2 నిమిషాలు కూర్చోండి. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. డబల్ పోర్షన్ ఈరోజు మీకు.